Good afternoon. Welcome to TV5's brand new show, Young World. COVID-19 మానవాళిని వేధించడం మొదలెట్టి 4 నెలలకు పైనే గడిచింది. ఇప్పటికీ ఈ మహమ్మారి సృష్టించిన భయోత్పాతం నుంచి ప్రపంచం ఇంకా తేరుకోలేదు. కొత్తగా ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య ఇప్పటికీ పెరుగుతూనే ఉంది. ఈలోగా దేశవ్యాప్త లాక్డౌన్ నిబంధనలను 3 వంతులకు పైగా సడలించారు. దీంతో చిన్నాభిన్నమైన సాధారణ జనజీవనం తిరిగి పూర్వస్థితికి చేరుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే అందరూ భయం భయంగానే బయటకు వస్తున్నారు. అందరిలోనూ ఏదో తెలియని కలవరం, పక్కవారి నుంచి ఈ అంటువ్యాధి మనల్ని చేరుతుందేమో అన్న శంక సందేహం వెంటాడుతోంది. అలాగని పని మానుకొని ఇంట్లోనూ కూర్చోలేని పరిస్థితి. ఇటువంటి సమస్యాత్మక పరిస్థితికి పరిష్కారాలు సూచించే పనిలో పడ్డారు మన ఎంటర్ప్రెన్యూర్స్. కోవిడ్ సమస్య కేవలం ఏదో సోషల్ డిస్టెన్సింగో లేకపోతే మాస్కులు ధరించడమో హ్యాండ్ వాష్తోనో తీరిపోయేది కాదు. కాబట్టి వివిధ రంగాల్లో పనిచేసే వారి కోసం రక్షణ మార్గాలు అనేకం మార్కెట్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు మన వ్యాపారవేత్తలు. ఓవైపు మొబైల్ ట్రాకింగ్, మాస్ సర్వైలెన్స్, అటోనామస్ వెహికల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ ఇన్ఫ్రారెడ్ టెంపరేచర్ డిటెక్టర్స్, బిగ్ డేటా, ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ లాంటి అధునాతన ఆవిష్కరణలు కోవిడ్ వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు జరుగుతూ ఉంటే, మరోవైపు వ్యాధి సోకని వారి రక్షణ కోసం సౌకర్యవంతమైన మాస్కులు, డిసిన్ఫెక్టెంట్స్ లేదా శానిటైజర్ స్ప్రేయర్స్, అల్ట్రావైలెట్ స్టెరిలైజర్స్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ ఇలాంటి అనేక ఉత్పత్తులు మార్కెట్లో ప్రవేశిస్తున్నాయి. ఇప్పుడు ఈ తరహా కోవిడ్ నుంచి రక్షణ కల్పించే ఉత్పత్తులు, పరికరాలు అందరికీ అవసరం కాబట్టి వీటిని విరివిగా మార్కెట్లో ప్రవేశపెడుతున్న మన తెలుగు వ్యాపారవేత్తల 4 మందిని ఈరోజు మనం కలుసుకోబోతున్నాం. సో వాళ్ళు ఎటువంటి ప్రొడక్ట్స్ మార్కెట్లోకి తీసుకొస్తున్నారు, సో ఆ ఉత్పత్తుల ప్రత్యేకతలు ఏంటి, అవి మనకు ఎంతవరకు ఈ కరోనా లేదా కోవిడ్-19 బారి నుంచి మనకు రక్షణ కల్పిస్తాయి, ఇలాంటి అంశాలు మనం మాట్లాడుకుందాం. ఈ 4 వ్యాపారవేత్తలను ముందుగా ఒకసారి పరిచయం చేసుకుందాం. సో నాకు ఇమీడియట్లీ లెఫ్ట్లో ఉన్నారు శ్రీ పెంజాల హరినాథ్ బాబు గారు, ఆయన సూర్య ఇంటర్నేషనల్ ప్రమోటర్ అధినేత. వారి పక్కనే ఎల్ఎన్ రెడ్డి గారు, మనం గతంలో కూడా అనేక సార్లు ఆయన కలుసుకున్నాం. సో హీఈస్ BSL-4 అనే ఒక టెక్నాలజీ బేస్డ్గా డిసిన్ఫెక్టెంట్ సొల్యూషన్స్ని మార్కెట్లో అందిస్తున్న ఒక ఇన్నోవేటర్. సో ఎల్ఎన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అలాగే మనతో జాయిన్ అయ్యారు సెల్కాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. సెల్కాన్ మనందరికీ సుపరిచితమైన సంస్థ. సో సెల్కాన్ బ్రాండ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళి గారు. వారి పక్కనే డాక్టర్ శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. సో వారు స్వతహాగా డాక్టర్, అయితే వ్యాపారవేత్తగా ఆరంగేటం చేసి ఎన్నో రకరకాల ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ మార్కెట్లో తీసుకొస్తున్నారు. సో ఆ ప్రొడక్ట్స్లో కొన్నింటిని మనం ఇవాళ పరిచయం చేసుకోబోతున్నాం. సో వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ అండి. సో ముందుగా అన్నది బాబు, ఏంటి మీరేం చేస్తున్నారు ఈ కోవిడ్-19 బారి నుంచి మన ప్రజానీకాన్ని కాపాడేందుకు? కొన్ని ఒక ఇన్నోవేటివ్ శానిటైజర్ స్టాండ్ని మీరు తయారు చేయడం మేము చూసాం. సో ఏమిటి దాని ప్రత్యేకతలు ఏంటి? మా కంపెనీ గత 2 నెలలు లాక్డౌన్ ఉన్న దాంట్లో మార్కెట్ కండిషన్ బట్టి, ప్రస్తుత పరిస్థితులను బట్టి కొత్త ప్రొడక్ట్స్ దానికి సూట్ అయ్యే విధంగా ఏం తయారు చేయాలనే ఒక ఆలోచన వచ్చినప్పుడు, మా ఎల్డర్స్ అన్న ఆర్కిటెక్ట్ అవ్వటం వల్ల ఈజ్ ఏ ప్రొడక్షన్ డిజైన్ ఆర్కిటెక్చర్ చేశాడు. సో ఆయన ఏమన్నారంటే శానిటైజర్ స్టాండ్ ఒకటి ఇమీడియట్గా రిక్వైర్మెంట్ ఉంటుంది, అది కూడా స్టాండర్డ్ క్వాలిటీ శానిటైజర్ స్టాండ్, నాట్ లైక్ జస్ట్ ఇవాళ 2-3 రోజులు వాడి బయటపడేయటం కాకుండా. రైట్. 1.6 mm థిక్నెస్ కానీ లేకపోతే అట్లాగే శానిటైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ దిస్ థింగ్ ఆల్సో ఆ క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేసి మేము ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. ఇది ముందు మీరు దీన్ని మీ ఎంప్లాయీస్ కోసం అనుకున్నారా, తర్వాత ఇప్పుడు బాగుంది కాబట్టి? ముందు మేము మా ఓన్ పర్పస్, మా స్టోర్స్ లేకపోతే మాకున్న డీలర్స్ వాళ్ళకి అనుకున్నాం. సో అది కమర్షియల్గా మంచి వైబుల్ అయ్యేటట్టు ఉంది, ప్లస్ యాక్సెప్టెన్స్ కూడా బాగా వచ్చింది. పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ ద క్వాలిటీ. దాంతో ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, తర్వాత ఎనీ ప్లేస్ ఇంక్లూడింగ్ హౌస్లో కూడా, హౌసింగ్ కమ్యూనిటీలో కూడా అండ్ ఇంట్లో కూడా పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా 2-3 మోడల్స్ తయారు చేస్తున్నాం అండి. అవే కాకుండా సో దీనిలో నేను గమనించిన ప్రత్యేకత ఏంటంటే, మామూలుగా సరే కొన్నేమో సెన్సార్ బేస్డ్ వస్తున్నాయి, బట్ ఈ కొంచెం రఫ్ అండ్ టఫ్గా వాడే చోట సెన్సర్ల కంటే కూడా మీరు వాడే విధానం బాగుంది. సో అక్కడ కాలితో ఎలా నొక్కితే పైన చేయి పెట్టడం అవసరం లేకుండా కింద కాలితో నొక్కితే పైన శానిటైజర్ చేతిలో పడుతుంది. వస్తుంది, దాంట్లో కూడా 2 mL వస్తుందండి, మనకి 2 mL సరిపోతుంది అంతే, అందుకని వేస్టేజ్ కూడా కాదు, ఎందుకంటే కింద ఒక రబ్బర్ బుష్ పెట్టాము. 2 mL ఇప్పుడు మనకి వీళ్ళందరూ మెడికల్ ప్రొఫెషనల్స్ చెప్తుంది ఏంటంటే, శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు, మనం చేతిని 20 సెకండ్ల పాటు ఈవెన్ శానిటైజర్ అయినా సరే, హ్యాండ్ వాష్ అప్పుడు మాత్రమే కాకుండా శానిటైజర్ కూడా 20 సెకండ్స్ రుద్దాలంటున్నారు. అప్పుడే
అందులో ఉండే ఆల్కహాల్ ఈ జెర్మ్స్ ని చంపేస్తుంది అంటారు సో 20 సెకండ్ ఈ 2 ml సపోర్ట్ వి కెన్ అడ్జస్ట్ 2 ml 4 ml ఎట్లా కావాలంటే అడ్జస్ట్ చేసుకుంటట్టుగా దానికి రబ్బర్ బుష్ ఇచ్చామండి కింద రైట్ అంటే ఎంత రఫ్ గా వాడినా గానీ దాంట్లో వేరెంట్ ఏ రాకుండా ఉన్న ఉద్దేశంతో ప్లస్ ఇంకోటి ఇంటర్నల్ పార్ట్లు కూడా స్ప్రింగ్స్ అవి లేకుండా వి హావ్ కెప్ట్ ఏ రాడ్ దాంతో ఏంటంటే వేరెంటీర్ అసలు రాదు ప్లస్ సాల్ట్ వెదర్ లో లైక్ మాయిశ్చర్ వెదర్ వైజాగ్ గాని విజయవాడ ఏరియాలో ఆ ఏరియాలో ఉన్న వెదర్ కూడా తట్టుకునే విధంగా ప్రొడక్ట్ రాయి 1.6 mm థిక్నెస్ అంటే ఇట్స్ వెరీ హెవీ అండి ఓహో ది పౌడర్ కోటింగ్ గాని దాని క్వాలిటీ గాని రైట్ అండ్ వి వాంట్ బికాజ్ శానిటైజర్ ఏంటి మీరు వాడేది మీ సొంత తయారీయా లేకపోతే యూక్లీన్ అనే కంపెనీ నుంచి మేము డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం అండి యూక్లీన్ అనే కంపెనీ దే ఆర్ హెర్బల్ బేస్డ్ శానిటైజర్ ఓకే వాళ్ళు మాకు ఎక్స్క్లూజివ్ గా సెపరేట్ గా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు వన్ క్వాలిటీ విచ్ దే ఆర్ గివింగ్ ఎక్స్క్లూజివ్లీ టు అస్ ఓకే వేర్ వి ఆర్ గోయింగ్ టు మార్కెట్ ఎంటైర్ ఇండియా నాట్ ఓన్లీ ఆంధ్ర అండ్ తెలంగాణ దిస్ వి ఆర్ గోయింగ్ టు మార్కెట్ ఇట్ గుడ్ సో ఒక మంచి ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ ని మీరు మార్కెట్ లోకి తీసుకొచ్చారు కంగ్రాట్స్ ఫర్ దట్ మళ్ళీ ఇంకొక ప్రొడక్ట్ కూడా మీద ఉన్నట్లుంది కదా దాని దగ్గరికి మళ్ళీ వస్తాను నేను నౌ ఐ విల్ గో టు శ్రీనివాస్ గారు ఎల్ఎన్ రెడ్డి గారి దగ్గర తర్వాత వస్తాను నేను సో శ్రీనివాస్ గారు ఏంటి గతంలో మీరు మామూలుగా వాటర్ అయనైజర్స్ బిజినెస్లో ఉన్నారు సో దాని నుంచి ఇప్పుడు ఈ కోవిడ్ కారణంగా రకరకాల ప్రొడక్ట్స్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు అన్నిటికంటే నాకు బాగా దగ్గరైంది నేను కూడా వాడుతున్నది ఏంటంటే మీ మాస్కులు చాలా కంఫర్టబుల్గా హాయిగా సాఫ్ట్గా చక్కగా ఉన్నాయి అసలు అది మాస్క్ పెట్టుకున్నట్లు మనకు అనిపించట్లేదు అంత చక్కటి మాస్కులను మీరు తయారు చేయడం జరిగింది ఏమిటి మీ మాస్కుల ప్రత్యేకత ఏంటి ఇతరత్ర ఇంకా అదర్ ప్రొడక్ట్స్ ఏంటి మీకు యాక్చువల్లీ మాస్క్ గురించి మేము చెప్పుకున్నట్టయితే ఫస్ట్ అండి ఎప్పుడైతే ఈ కోవిడ్ 19 వచ్చిందో అప్పుడే మేము ఫస్ట్ యాక్చువల్లీ మేము సెన్స్ చేసాం ఎందుకంటే దిస్ రిక్వైర్మెంట్ ఉందని ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది ఎప్పుడైతే మనం డిసెంబర్ 2019 మంత్ ఎండ్లో చెప్తున్నాము అప్పటి నుంచే మేము దీని గురించి సెన్స్ చేసాం ఆల్రెడీ మాస్క్ రిక్వైర్మెంట్ ఉంటుంది అని బట్ ఎందుకంటే చాలామంది వరకు N95 లేకపోతే సర్జికల్ మాస్క్స్ వీటి మీద ఆలోచించారు కానీ బట్ అది అన్నది ఓన్లీ జస్ట్ హెల్త్ ప్రొఫెషనల్స్కే అవసరం మీరు యూజువల్లీ అది మనకు అంత అవసరం లేదు యాక్చువల్లీ దాంతో ఎందుకంటే హెల్త్ ప్రొఫెషనల్స్ దట్ టు అది డిస్పోజబుల్స్ ఇప్పుడు N95 చెప్తున్నాం మాక్సిమం వన్ డే మీరు వాడాలి దాని పక్కన పడేయాలి ఈవెన్ వాట్ ఎవర్ ద కాస్ట్ 300-400 మీరు పెట్టుకుంటున్నా అది వన్ డే యూజ్ అంతకుమించి అవసరం లేదు మళ్ళీ వాడకూడదు దాన్ని అసలు వాడకూడదు ఈవెన్ ఏమ్స్ వాష్ చేసి వాడొచ్చు అనే ఒక కాన్సెప్ట్ ఉంది అసలు లేదు అసలు అలా అదే చెప్తాను ఇప్పుడు కొన్ని అయితే కొంతమంది తీసుకొచ్చారు ఏంటంటే దాన్ని వాష్ చేసుకుని వాడుకోవచ్చు అని కొన్ని కొంతమంది తీసుకొచ్చారు కానీ మ్యానుఫ్యాక్చరింగ్ దానికి యాక్చువల్లీ N95 ఏదైతే మెటీరియల్ వాడుతున్నారో అది ఓన్లీ మాక్సిమం ఇప్పుడు కూడా మేము ఏం చెప్తామంటే ఏమ్స్ కూడా స్టడీ ఏం చెప్పిందంటే ఆఖరికి ఈ బాగా డెఫిసిట్ అయిపోయి ప్రొడక్ట్స్ ఎక్కువ దొరకే N95 మాస్క్ కూడా వాళ్ళకి కవర్స్ లో పెట్టి ఒక 5 మాస్కులు ఇచ్చేవారు ఈ రోజు వాడిన ఫస్ట్ రోజు వాడిన నువ్వు మళ్ళీ 4వ రోజు వాడాలి సెకండ్ రోజు వాడి 3 డేస్ 72 అవర్స్ అని పక్కన పెట్టాలి జస్ట్ 24 అవర్స్ లోని వాడిని తీసుకొచ్చి పక్కన పెట్టాలి ఆల్మోస్ట్ 3-4 డేస్ నువ్వు డ్రైయింగ్ వదిలేయాలి దాన్ని ఓకే వాష్ చేయకూడదు డ్రైయింగ్ ఎందుకు వదిలేస్తున్నామంటే అకార్డింగ్ టు ద స్టడీ ఏం చెప్తుందంటే ఇప్పుడు ఈ వైరస్ అనేది మాక్సిమం ఒక 3 డేస్ వరకు ఈ ఫార్మైట్స్ మీద ఫార్మైట్స్ అంటే మనం ముట్టుకుండే ఆబ్జెక్ట్స్ అన్ని ఇప్పుడు ఎవరైనా వాళ్ళ పేషెంట్కి ఎక్స్పోజ్ అయినా సర్ఫేస్ మీద ఇప్పుడు మాస్క్ అవుటర్ సర్ఫేస్ మీదే ఉంటుంది యాక్చువల్లీ అండ్ చాలామంది కూడా మాస్క్ ఏంటంటే యూజ్ చేసేది మాకు ప్రొటెక్షన్ వస్తుంది వేరే వాళ్ళ నుంచి అనుకుంటున్నారు యాక్చువల్లీ అది ఒక్కటే కాదు యా మన నుంచి వేరే వాళ్ళకి వెళ్ళదు ఫస్ట్ ఏంటంటే అసిమ్టమాటిక్ చాలామంది ఎక్కువ ఉన్నారు సో వాళ్ళకి ఏమవుతుందంటే మన నుంచి వేరే వాళ్ళకి వెళ్ళదు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం మాస్క్ పెట్టుకుని ఉండడం వల్ల వీ కాంట్ ఏబుల్ టు టచ్ అవర్ నోస్ మౌత్ రెండు మనం టచ్ చేయం అది ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు మనకు ఆ ఫీలింగ్ ఎప్పుడైతే ఉంది ఇంకోటి ఏంటంటే ఫిజికల్గా కూడా మనం ఎవరైనా పెట్టుకుని చూసామనుకో మనకి ఒక సెన్స్ తెలుస్తుంది మనం కూడా వేర్ చేయాలి అనే ఒక అవేర్నెస్ క్రియేట్ అవుతుంది అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ అంటే మన నోస్ ఫేస్ అనేది ఎప్పుడు మనం టచ్ చేయలేం మౌత్ని ఇది కూడా మెయిన్ సో అందుకని మాస్క్ ఎప్పుడు పెట్టుకోమని చెప్తాం యాక్చువల్లీ దానికి దాని దట్స్ రీజన్ సో మేము అప్పుడు ఆలోచించింది ఏంటంటే ఓకే 5% 10% వరకు హాస్పిటల్ కేర్ వరకు బట్ వాట్ అబౌట్ రిమైనింగ్ 90% వరకు ఏదైతే ఉందో పాపులేషన్ వాళ్ళకి దే డోంట్ రిక్వైర్ N95 సర్జికల్ మాస్క్ ఇప్పుడు ఎవరైతే వాడుతున్నారో అసలు అవసరమే లేదు అవన్నీ కూడా సింపుల్ మాస్క్ పెట్టుకున్న కాకపోతే స్టడీస్ అన్ని మేము చూసిన దాని ప్రకారం ఏంటంటే బంధన్స్ అన్న కర్చీఫ్స్ అన్న ఏఎన్ చుట్టుకున్నా కూడా ప్రొటెక్షన్ లెవెల్స్ అంత ఎక్కువ లేవు సో ఎందుకంటే ఇక్కడ ఓవెన్ క్లాత్ ఉండాలి దట్ టు క్లాత్ ఏదైతే ఇస్తున్నామో ఒకటి ఔటర్ సర్ఫేస్ కాటన్ ఉండి ఇన్నర్ సర్ఫేస్ కొంచెం లైక్ ఇట్ హ్యాస్ టు సమ్ మిక్స్ ఆఫ్ అదర్ దెన్ కాటన్ మెటీరియల్ ఉండాలి స్పాండెక్స్ అంటాం కామన్గా సో ఇలాంటి మిక్స్ ఏదైతే ఉంటుందో దానికి కొంచెం ప్రొటెక్షన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అంటే స్టడీస్ ప్రకారం కూడా కేస్ వెస్టర్న్ రిజర్వ్ యూనివర్సిటీ వాళ్ళు చేసిన దాని ప్రకారం కూడా యూఎస్ఏ వాళ్ళ దాంట్లో ప్రొటెక్షన్ ఇయర్లీ అప్ టు 79% వరకు ఉంది యాక్చువల్లీ సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ అట్లాగే ఇప్పుడు మేము తీసుకున్న మాస్కులు కూడా ఏవైతే డిఫరెంట్ సైజెస్ తీసుకున్నాం అంటే ఇప్పుడు ఓన్లీ ఒక అడల్ట్ ఒక్కటేనే కాదు మేము మీడియం సైజ్ లార్జ్ సైజ్ అండ్ అలాగే కిడ్స్ కూడా
త్రీ లెవెల్స్ మేము తీసుకున్నాం. ఎందుకంటే చాలామంది మేము చూసిన దాంట్లో మార్కెట్లో ఇప్పుడు కిడ్స్కి అక్కడ మాస్క్లు లేవు. యాక్చువల్లీ వీ మేము పర్టికులర్గా దానికోసం అని చెప్పేసి తీసుకున్నాం. యాక్చువల్లీ ఇప్పుడు ఇది కిడ్స్ ఇది చాలా చిన్నపిల్లల సైజ్, వాళ్ళకి అట్రాక్టివ్గా ఉండాలి. అండ్ ఇక్కడ కూడా మేము ఏంటంటే సోషల్ డిస్టెన్సింగ్ అని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ వాడుతున్నాం, అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. అట్లాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి మెయిన్ పెద్దవాళ్ళ కోసం. అండ్ ఈ మోర్ కంఫర్టబుల్, ఎందుకు కంఫర్టబుల్ అని చెప్తున్నామంటే మేము తీసుకున్న మెటీరియల్ కూడా కంప్లీట్లీ మన సాక్స్ మెటీరియల్, డయాబెటిక్ సాక్స్ చేస్తాం మేము. ఆ డయాబెటిక్ సాక్స్ మెటీరియల్ నుంచి మేము తీసుకున్నాం మొత్తం అంతా కంప్లీట్లీ. అండ్ ఉవెన్ సాక్స్ దాంట్లో, సో నిట్టెడ్ మెటీరియల్ ఇది అంటే కంప్లీట్లీ. అండ్ కంఫర్ట్ లెవెల్స్ కూడా హై ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ మాస్క్ ఏంటంటే ఈ పక్కన వేసుకుంటే ఈ లూప్స్ ఉంటాయి, ఈ లూప్స్ అంటాం, ఇవే బాగా ఎలాస్టిక్ ఉంటాయి, అందరికి బాగా ఇదే లాగేస్తుంది. ఇది పెట్టుకున్న తర్వాత కాసేపటికి తీసేస్తాడు ఆ కంఫర్ట్. ఎందుకంటే మీరు కొన్నారు ఇప్పుడు మాస్క్ కొని ఆల్మోస్ట్ ఇప్పుడు 300-400 పెట్టి N95 కొన్నారు. ఈ కంఫర్ట్నెస్ లేనప్పుడు ఎంతసేపు ఉంచుకుంటారు మీరు? ఇప్పుడు ఆల్మోస్ట్ అంత డబ్బులు పెట్టి కొన్నదాన్ని కూడా మీరు యూజ్ చేయడం పోవడం వల్ల ఉపయోగం ఏముంటుంది. సో మీరు తక్కువ డబ్బులు పెట్టి కొన్న అల్టిమేట్గా దాన్ని యూజ్ చేస్తున్నారు అనుకో, ఇట్ హ్యాస్ ఎ గుడ్ థింగ్. అది సో మేము దానికోసం చూసి మెయిన్ కంఫర్ట్ ఉండాలి. ఎందుకంటే 90% పాపులేషన్ ఇప్పుడు ఎవరన్నా కూడా ముందు కంఫర్ట్ లేకపోతే ఎవడో యాక్సెప్ట్ చేయడు మార్కెట్లో. అది ఆలోచించి మేము ఈ లూప్స్ కూడా సేమ్ అదే మెటీరియల్ ఇచ్చామట. ఎక్కడ మీరు ఎంతసేపు పెట్టుకున్నా మీరు 24 అవర్స్ పెట్టుకున్నా కూడా మీకు ఆ ఫీలే ఉండదు. ఈవెన్ మార్కెట్లో ఎక్కడ దొరుకుతున్నాయి మీ మాస్క్లు ఇప్పుడు? ఇప్పుడు మాస్క్ మొత్తం మేము ఆల్ ఓవర్ ఇండియా ప్రమోట్ చేస్తున్నాం మొత్తం. మీ పర్టికులర్లీ మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చి ప్రగతి నగర్లోనే మొత్తం అంతా జరుగుతుంది. సో డైలీ అవర్ ప్రొడక్షన్ కెపాసిటీ అప్ టు 40,000 వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ డైలీ. ఓకే, సో వీటిని అంటే ఎక్కడ అందుబాటులో ఉంచుతున్నారు? అన్ని రిటైల్ షాప్స్, అన్ని మెడికల్ షాప్స్, రిటైల్ షాప్స్ ఆల్రెడీ ఎక్స్టెన్సివ్ గా హైదరాబాద్ లో చాలా మా షాప్స్ లో మాది అవైలబుల్ ఉందాలి. మెడిలైట్ అని అడగల డైరెక్ట్లీ మీరు కాటన్ మాస్క్ అని చెప్పి హెల్దీ కాటన్ మాస్క్ మెడిలైట్ అంటే ఇప్పటికే చాలా వరకు తెలిసింది చాలా వరకు. సో వాళ్ళు ఆల్రెడీ మాకు ఈజీగా అవైలబుల్ అయ్యేట్గానే పెట్టాం. అండ్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ గా పెట్టాం. మేము ఎక్కడ కూడా బర్త్డే ఇవ్వకుండా ఇది చేయకుండా ఆల్మోస్ట్. సో ప్రైసెస్ కూడా చాలా రిటైల్ గా ఎంత దొరుకుతుంది? రిటైల్ గా ఆల్మోస్ట్ వీఆర్ కీపింగ్ ఎట్ 35 రూపీస్. మీరు మార్కెట్ లో మాస్క్ అందుబాటులో తీసుకొచ్చారు, రైట్? ఇంకా చాలా డబ్బాలు మీద పక్కనే ఉన్నాయి. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఈలోగా మన ఇన్ఫాక్ట్ అందరికి సుపరిచితమైన బ్రాండ్ సెల్కాన్. సెల్కాన్ ఇప్పుడు కొత్తగా ఈ కోవిడ్ కంబాటర్స్గా కూడా మారారు. మీరందరూ కోవిడ్ కంబాటర్సే. సో ఏమిటి మురళి గారు, ఏమేమి ప్రొడక్ట్స్? చాలా ప్రొడక్ట్స్ మీరు, మీకు చైనాకి ఒక అవినాభావమైన సంబంధం ఉంది కాబట్టి అక్కడి నుంచి కొన్ని ప్రొడక్ట్స్ని డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకుంటున్నట్టున్నారు, కొన్ని ఇక్కడే మీరు తయారు చేస్తున్నట్టుగా ఉన్నారు. సో ఏ రకాల ఉత్పత్తులు మీరు మార్కెట్లో తీసుకొస్తున్నారు? థ్యాంక్స్ వసంత్ గారు ఫర్ యువర్ ఇంట్రడక్షన్. మీరు చెప్పినట్టు ఇట్స్ బీన్ అబౌట్ 12 ఇయర్స్ అండి సెల్కాన్ బ్రాండ్ స్టార్ట్ చేసి. ఫస్ట్ గర్వంగా చెప్పుకునేది ఏంటంటే ద వన్ అండ్ ఓన్లీ తెలుగు బ్రాండ్ సెల్కాన్ మొబైల్స్. దాదాపు 12 ఏళ్ళుగా మొబైల్స్లో ఉన్నాం ఫస్ట్. ఆ తర్వాత ఎక్స్పాండ్ అయ్యాము, డైవర్సిఫై అయ్యాము, యాక్సెసరీస్లోకి ఎంటర్ అయ్యాము, గ్యాడ్జెట్స్లోకి ఎంటర్ అయ్యాము, అండ్ టీవీస్లోకి ఎంటర్ అయ్యాము, IoT డివిజన్లోకి ఎంటర్ అయ్యాము. అండ్ లాస్ట్ 1 ఇయర్ నుంచి సెల్కాన్ని ఒక పర్టికులర్ రంగానికి పరిమితం చేయకుండా ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలనే ఉద్దేశంలో హెల్త్ కేర్ అనేది బాగుంటుందని ఒక 1 ఇయర్ నుంచి మనం హైదరాబాద్లో మా R&Dలో వర్క్ చేయటం జరుగుతుంది. అండ్ పర్టికులర్గా ఎప్పుడైతే ఈ కోవిడ్ అటాక్ అయిందో, సో మొత్తం ఈ అందరినీ మనం R&Dలో ఎంప్లాయీస్ అందరినీ కొంచెం స్పీడప్ చేసి మనం వాళ్ళని త్వరగా ఆ ప్రోడక్ట్ R&D చేసి ఇప్పుడు రెడీ చేయడం జరిగింది. చిన్న కరెక్షన్ మీరు చెప్పే దాంట్లో, ఏదైతే మోడీ గారు మన ప్రధానమంత్రి గారు లాస్ట్ టైం చెప్పారో బీ వోకల్ ఫర్ లోకల్, ఆ నినాదాన్ని ఫస్ట్ రియాలిటీలోకి తీసుకొచ్చిన బ్రాండ్ సెల్కాన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ అండి ఇవన్నీ ఇక్కడ హైదరాబాద్ ఫ్యాక్టరీలో మేక్ ఇన్ ఇండియా అనే ఒక నినాదంతోనే ముందుకెళ్ళడం జరుగుతుంది. ఒక ఐడియా ఏంటంటే కొన్ని కాంపోనెంట్స్ అండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్స్ ఉన్నాయి, దానికి సెన్సర్స్ ఇంపార్టెంట్. దానికి మనం తాయివాన్ నుంచి సెన్సర్స్ కానీ, కొరియా నుంచి కొన్ని సెన్సర్స్ కానీ, వాటిని కూడా అక్కడ కాంపోనెంట్స్ని కూడా CE సర్టిఫికేట్స్ కానీ, FD సర్టిఫికేట్స్ కానీ, ఇవన్నీ ప్రాపర్ సర్టిఫికేషన్స్తో మనం ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ మనం మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. వెరీ హ్యాపీ దట్ యునో దీస్ ఆర్ ద ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రోడక్ట్స్ విచ్ విల్ గో యాజ్ అ మేక్ ఇన్ ఇండియా అండి. సో R&D కూడా ఇక్కడే హైదరాబాద్లో జరుగుతుంది అండ్ ప్రొడక్షన్ కూడా ఇక్కడే జరుగుతుంది. ఐ థింక్ వెరీ ఫ్యూ డేస్ విదిన్ దిస్ వీక్లో ఈ ప్రోడక్ట్ మార్కెట్లోకి రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి వసంత్ గారు, ఈ కోవిడ్ని
మనం ఐ థింక్ యునో వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్ ఫర్ సమ్ టైమ్ యునో యాజ్ లాంగ్ యాజ్ ద వ్యాక్సిన్ కమ్స్ మనకి వేరే ఆల్టర్నేటివ్ లేదు అండ్ ముఖ్యంగా ఈ రోజుల్లో ఇప్పుడు చూస్తే మనకి ఏదైతే లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత ఇంకా మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంకా పెరిగినాయి ఎందుకంటే పీపుల్ బయటకు రాకుండా ఆగలేరు బయటకు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా ఉన్నాయి సో నేనేం ఆలోచించానంటే ఒక 360 degrees సేఫ్టీ ప్రజలకిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ప్రతి ఒక్కటి అంటే ఒక పర్సన్ ఇంటి నుండి బయటకెళ్ళి మళ్ళీ బ్యాక్ ఇంటికి వచ్చేదాకా అవసరమైన ప్రతి ఒక్క ఐటమ్ని మనం తయారు చేయడం జరిగింది ఆయన ఇందాక యాదవ్ గారు చెప్పినట్టు ఇట్ స్టార్ట్స్ విత్ మాస్క్ మాస్క్ ఈజ్ వన్ ఎలిమెంట్ ఆ తర్వాత వేరే వై యు గో థర్మల్ స్క్రీనింగ్ ఈజ్ ఇంపార్టెంట్ సో మనం ఓన్ థర్మల్ స్క్రీనింగ్ మనం ఒకటి తయారు చేయడం జరిగింది మన మేక్ ఇన్ ఇండియా థర్మల్ స్క్రీనింగ్ థర్మల్ స్క్రీనింగ్ ప్రత్యేకత ఏంటి సో దీని ప్రత్యేకత వసంత్ గారు చెప్పాలంటే మార్కెట్లో చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి మీరు మార్కెట్లో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఏదైనా సూపర్ మార్కెట్స్లో మాల్స్లో వాళ్ళు పెట్టినప్పుడు చూస్తే కనుక మీరు ఒకసారి గమనించండి ఒకసారి మీ టెంపరేచర్ 97 చూపిస్తుంది ఒకసారి మీ టెంపరేచర్ 97.5 చూపిస్తుంది అంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ దట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ దే ఆర్ యూజింగ్ యునో బ్యాడ్ సెన్సర్స్ ఆర్ ప్రాబబ్లీ చైనీస్ సెన్సర్స్ మనం ఏంటంటే ఈ తాయివాన్ నుంచి ఆ సెన్సర్ సిఈ సర్టిఫైడ్ సెన్సర్ ఒకటి తీసుకొని ఇంపోర్ట్ చేయడం వల్ల చాలా కాన్ఫిడెంట్ ఈ ప్రొడక్ట్ ని మనం సేల్ చేయొచ్చు కస్టమర్ కూడా కొనొచ్చు అండ్ మాకు అంత నమ్మకం ఉంది కాబట్టి ఈ 1 ఇయర్ లో గనక ఈ ప్రొడక్ట్ కి 1 ఇయర్ వారంటీ ఇస్తున్నాం ఈ 1 ఇయర్ లో గనక ఏదన్నా ప్రాబ్లం వచ్చి ఇది పనిచేయకపోతే ఫ్రీ రీప్లేస్మెంట్ దెర్ ఇస్ నో సర్వీస్ అండి 9th month లో ఒకవేళ ఫెయిల్ అయినా కూడా 9th month లో కస్టమర్ వెనక్కి ఇచ్చి ఇంకో కొత్త థర్మోమీటర్ కూడా తీసుకోవచ్చు దిస్ ఈస్ వన్ థింగ్ విచ్ వీఆర్ డూయింగ్ అండి దీంతో పాటు ఇది నార్మల్ టచ్ ఫ్రీ అంటే ఎవరు టచ్ చేయకుండానే ఇప్పుడు మనం విజువల్స్లో చాలా మీడియా విజువల్స్లో చూస్తున్నట్లుగా టచ్ ఫ్రీ ఎవరైతే పర్సన్ బేసిక్గా ఆపరేట్ చేస్తున్నారో అతను డెఫినెట్గా అది వన్ బటన్ అండి నార్మల్గా మీ మనం ఇంట్లో రెగ్యులర్గా వాడే డిజిటల్ థర్మోమీటర్స్ కానీ ఆ ట్రెడిషనల్ థర్మోమీటర్స్ ఇట్ టేక్స్ అబౌట్ 40 to 45 seconds ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది 0.5 సెకండ్లో టెంపరేచర్ని మనకి డిస్ప్లే చేస్తుంది 0.5 సెకండ్ అనేది ప్రెటీ క్విక్ టైమ్ అండ్ ఇది ఫస్ట్ థింగ్ అయితే అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను యాజ్ అ పర్సన్ ఒక ఆఫీస్కి వెళ్ళాను థర్మల్ స్క్రీనింగ్ జరిగింది ఆ తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు చాలామంది ఒక 200-300 మంది ఉండే అవకాశం ఉంది రిసెప్షన్ లో ఫస్ట్ వాళ్ళు శానిటైజ్ చేసుకోవాలి ఆ శానిటైజ్ చేసుకునే దగ్గర కాంటాక్ట్లెస్ ఇవాళ కాంటాక్ట్లెస్ అనేది చాలా పెద్ద పదం అయిపోయిందండి ఎందుకంటే ఆ శానిటైజర్ మెషిన్స్ కనుక ఇప్పుడు మనం రెగ్యులర్గా వాడుతున్న బాటిల్స్ కనుక మల్టిపుల్ పీపుల్ టచ్ చేస్తే అగైన్ అక్కడ సేఫ్టీ లేదు అందుకని వాట్ వీ థాట్ ఈస్ అసలు టచ్ చేయకుండా ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీతో బికాస్ మేము మొబైల్ స్పేస్లో ఉన్నాం కాబట్టి టెక్నాలజీకి పరిచయమే కాబట్టి ఐఆర్తో వర్క్ చేసేది ఎందుకు చేయకూడదు అన్న దీంట్లో మనం స్టార్ట్ చేయడం జరిగింది అండ్ ఇది చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ యాక్చువల్లీ కొంత ఆర్ఎండీ కొంచెం టైం పట్టినా కూడా బట్ అల్టిమేట్లీ చాలా బాగా వచ్చింది ప్రోడక్ట్ యూ జస్ట్ నీడ్ టు ప్లేస్ యువర్ హ్యాండ్ అండి ఆ కింద మనం ఏదైతే ఆ మెషిన్ కింద హ్యాండ్ ప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా అది ఒక 2 ml ఇందాక రెడ్డి గారు చెప్పినట్టు మనకి స్ప్రే చేస్తుంది సో దిస్ ఈస్ దిస్ కెపాసిటీస్ ఒక 1 లీటర్ దాకా మనం శానిటైజ్ ఇందులో వేసుకుంటే అంటే ఒక్కసారి ట్యాంక్లో మనం శానిటైజ్ లిక్విడ్ వేస్తే దాదాపు 500 సార్లు వాడచ్చు ఎందుకంటే 2 ml రేషియో ప్రకారం వాళ్ళు విజువల్స్ అన్నీ కంగళిగా పోదాం తర్వాత ఒకటి అలా చూపించుకుంటూ వెళ్తున్నారు సో విచ్ ఇస్ నాట్ కరెక్ట్ వాళ్ళకి ఏంటంటే ఆ తీసుకొచ్చిన వీడియోస్ అన్నింటినీ ఒకసారి డిస్ప్లే చేసి పడేయాలి సో దట్ ఈస్ ఓన్లీ కకుర్తి సో అండ్ ఇది కూడా కాకుండా ఇంకొకటి ఇది మేబీ రిసెప్షన్స్కి అండ్ పెద్ద పెద్ద ఆఫీసుల్లో గవర్నమెంట్ ఆఫీసుల్లో పెద్ద పెద్ద కార్పొరేట్స్లో వాడటానికి చాలా అనువుగా ఉంటుందండి అండ్ ఇంటి బయట కూడా గేటెడ్ కమ్యూనిటీస్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు చాలామంది అంటే ఆఫీస్లో నుంచి వాళ్ళ స్పేస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ క్యాబిన్లోకి వెళ్ళిన తర్వాత ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ యూనో వాళ్ళు దాదాపు ఒక 6-7 గంటలు వర్క్ చేసినప్పుడు ఆ 6-7 గంటలలో కనీసం ఒక 3-4 times శానిటైజ్ చేసుకోవాలి అప్పుడు ప్రతిసారి ఆ మెషిన్ దగ్గరికి వెళ్ళలేరు కాబట్టి వాళ్ళ టేబుల్ టాప్గానే ఒకటి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంలో చాలా యునిక్గా డిజైన్ కూడా మనమే చేసి ఇలాంటి ఒక సింపుల్ టెక్నాలజీతో ఆపరేట్ చేసే ప్రొడక్ట్ మనం చేయడం జరిగింది వెరీ వెరీ హ్యాండీ అండి ఇది ఒక 500 ml అంటే దాదాపు 250 సార్లు ఆ పర్టికులర్ పర్సన్ ఆఫీస్ లో కూర్చున్న అతను శానిటైజ్ చేసుకోవచ్చు ఇట్ దిస్ ఆల్సో వర్క్స్ విత్ ఐఆర్ టెక్నాలజీ మీరు వాడిన లిక్విడ్ ఏంటి ఆ శానిటైజర్ ఏంటి మన జనరల్ గా మామూలు నార్మల్ మార్కెట్ లో శానిటైజర్స్ ఎనీ టైం శానిటైజర్ వాడుతున్నాం అండి BSL-4 వాడితే మంచిదేమో అని మనం రెడ్డి గారిని అనుకున్నాం తర్వాత అవునండి ఈ ప్రోగ్రామ్ లో నేను కూడా కొంత నేర్చుకుని డెఫినెట్ గా దాన్ని కూడా మనం ఒకసారి చూస్తాము అండ్ అంటే ఇందాక నేను చెప్పినట్టు ఎండ్ టు ఎండ్ సొల్యూషన్లో భాగంగా థర్మల్ స్క్రీనింగ్ అయింది హ్యాండ్ శానిటైజేషన్ అయింది 2 రకాలుగా అండ్ నెక్స్ట్ బిగ్ థింగ్ ఈస్ శానిటైజింగ్ యువర్ రూమ్ దానికి కూడా ఆఫీసెస్ కానీ శానిటైజ్ చేయడం కోసం ఒక మంచి ఎక్విప్మెంట్ దానికి కూడా మనం తయారు చేయడం జరిగింది వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ డిసిన్ఫెక్షన్ స్ప్రే గన్
అంటే గన్ షేప్ లో ఉంటుంది ఒకటి. దీంట్లో మనం 250 ml వాటర్ వేసి, మనం 250 ml వాటర్ వేసి ఒక 1% అంటే 1:100 రేషియో అండి, అంటే 100% రేషియో అంటే 1% మనం డిసిన్ఫెక్షన్ స్ప్రే చేయొచ్చు వాట్ ఎవర్ ఇస్. ఇందాక ఇప్పుడు మీరు చెప్పిన బిఎస్ఎల్ 4 తప్ప ఇంక వేరే ఏమి వాడటానికి ఉపయోగం లేదు. బిఎస్ఎల్ 4 నేను కూడా స్టడీ చేశాను అండి, ఐ థింక్ ఇట్స్ నాన్ కెమికల్ కాబట్టి డెఫినెట్ గా. ఇందులో ఒక చిన్న ఇది మనం గమనించాల్సింది ఏంటంటే, ఎనీ శానిటైజర్స్ కానీ స్ప్రే మెషిన్స్ కానీ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు యూజ్ మోర్ దాన్ యూనో 30 seconds to 1 minute. అంటే టూ మచ్ ఆఫ్ డిసిన్ఫెక్షన్ ఆల్సో ఇస్ నాట్ గుడ్ ఫర్ అ పర్సన్ టు సిట్ ఇన్ ద క్యాబిన్. సో అందుకని దీన్ని మనం ఏం చేసామంటే ఆటో కట్ ఆఫ్ టైం కూడా పెట్టాం. అంటే ఒక 30 seconds 200 square feet కవర్ చేస్తుంది ఈ మెషిన్. అంటే 250 ml అంటే ఒక ట్యాంక్ అయిపోయే టైంకి మనకి దాదాపు 6000 square feet. అంతే, మనం వీ డోంట్ నీడ్ టు డై, వీ జస్ట్ నీడ్ టు స్విచ్ ఆన్ ద బటన్ అండ్ ఇట్ విల్ ఆటోమేటికలీ స్ప్రే. మనం తిప్పు చేత్తో తిప్పాలి, మనం ఎక్కడ కావాలంటే అక్కడ మనం తీసుకెళ్లొచ్చు. అండ్ ఇది కూడా మనకి చాలా మంచి ప్రొడక్ట్. సో 1% డిసిన్ఫెక్షన్ స్ప్రే చేస్తే మనం దాదాపు 6000 square feet ఆఫ్ ఏరియాని మనం కవర్ చేయొచ్చు. ఇది ఒక మంచి ప్రొడక్ట్. అండ్ ఈ మధ్య మీరు చూస్తే కనుక యుఎస్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఈ మధ్య ఒకటి మాట్లాడుతున్నారండి, అల్ట్రా వయలెట్ టెక్నాలజీ గురించి. యువిసి టెక్నాలజీ ఒక రోబోటిక్స్లో భాగంగా హాస్పిటల్స్లో ఫ్లైట్స్లో ఫ్లైట్స్ క్లీనింగ్ దీనికి కూడా మన యూవీసీని వాడుతున్నారు. దాంట్లో భాగంగా మనం ఒక చిన్న చిన్న ప్రోడక్ట్స్ అంటే మార్కెట్లో ప్రతి ఒక్కళ్ళు అఫోర్డబుల్ చేయగలిగే విధంగా యూవీసీ టెక్నాలజీని యూనిక్గా ఇంతవరకు బహుశా ప్రోడక్ట్స్ని ఎక్కడ చూసుండ్రో అలాంటి ప్రోడక్ట్లు మనం తయారు చేయడం జరిగింది. సింపుల్గా ఇలా ఉంటుంది సిలికాన్ హెల్త్ దీంతో. ఇది దీంట్లో బ్యాక్ సైడ్ మీరు చూస్తే కనుక ఒక 4 యూవీసీ లైట్స్ ఉంటాయండి. అంటే వెనెవర్ యు ఆర్ దేర్ ఇన్ ఆఫీస్ యూనో, యూ మీరు రెగ్యులర్గా వాడే మీ కార్ కీస్ కానీ మీ బ్లూటూత్స్ కానీ మీ మొబైల్ ఫోన్ కానీ, యూ జస్ట్ నీడ్ టు యూనో స్టెరిలైజ్ దిస్ విత్ దిస్ యూవీసీ టెక్నాలజీ ఫర్ అబౌట్ 90 seconds అండ్ దెన్ యు ఆర్ అష్యూర్డ్ దట్ 99% ఆఫ్ బ్యాక్టీరియా ఆన్ దట్ ఐటమ్ విల్ బీ కిల్డ్. సో మనం షాప్కి వెళ్ళినప్పుడు కరెన్సీ ఇచ్చారు, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అండి. సో దానికి బాగా పనికి వస్తుంది కాబట్టి అండ్ వెరీ హ్యాండీ అండ్ ఇట్స్ ఇట్ లుక్స్ ఫ్యాన్సీ ఆల్సో. సో దీనికి మనకి యూటిలిటీ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం గ్లామర్ కూడా ఉంది కాబట్టి పీపుల్ విల్ యూజ్ దిస్. అండ్ వన్ మోర్ యూవీసీ టెక్నాలజీతో వర్క్ అయ్యే ప్రోడక్ట్ చెప్పాలంటే a little bigger one. This is something which works again with the UVC technology. ఇది ఒక చిన్న బ్యాగ్. ఈ బ్యాగ్లో ఇందాక నేను చెప్పినట్టు మన డైలీ నీడ్స్ మన మొబైల్ ఫోన్స్ పవర్ బ్యాంక్స్ అండ్ అతర ఇతర బ్లూటూత్స్ కానీ అండ్ చిన్న చిన్న ఐటమ్స్ ఏదైనా కూడా అండ్ రెగ్యులర్గా మాస్క్ కూడా, ఇందాక యాదవ్ గారు చెప్పినట్టు మాస్క్ కూడా నాట్ సేఫ్ అంటున్నారు కాబట్టి మాస్క్ను కూడా ఒకసారి ఇందులో పెట్టి స్టెరిలైజ్ చేసుకుంటే ఇంకా ఛాన్సెస్ విల్ బికమ్ బెటర్. సో అలాగా యూవీసీ టెక్నాలజీ వాడకుండా ఉండే బదులు మేబీ ఇందులో పెట్టేస్తే శ్రీనివాస్ గారు ఏంటి దాన్ని వెంటనే వాడచ్చా? దాంట్లో మాస్క్ పెట్టుకోవచ్చు, దాంట్లో మనకి ఇదైతే ఇష్యూ లేదు కానీ బట్ వీ నీడ్ టు టెస్ట్ దట్ బిఫోర్ దట్. అంతే, మనం అసలు దాంట్లో ముందు అందుకే ఒకసారి మాస్క్ పెట్టి వాడిన తర్వాత ఒకసారి ఎంత ఉందో ఒకసారి మన రిపోర్ట్ తీసుకుని దెన్ వీ కెన్ ప్రొసీడ్. మనకి ఒకసారి మేము ఇప్పుడు మురళి గారిని మనం వాలిడేట్ చేయడం కోసం ఏం చేద్దాం అంటే మురళి గారికి ఇచ్చిన మాస్క్ అందులో పెట్టించి మీ మాస్క్ని ఒకసారి వాడిన దాన్ని మళ్ళీ మీకు ఇస్తాము. బ్యాక్టీరియా అందులో ఉందా లేదా జర్మ్స్ ఉన్నాయా లేవా అనేది టెస్ట్ చేసి మాకు మళ్ళీ ఇస్తే దెన్ విల్ వాలిడేషన్ అయిపోయినట్టు. వెల్కమ్ వసంత్ గారు, 100% యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ అలాంగ్ విత్ ద టీమ్. అండ్ బికాస్ హైదరాబాద్లోనే ఆర్ఎండి జరుగుతుంది కాబట్టి లాడ్ ఆఫ్ సర్టిఫికేషన్స్ అండ్ ఎందుకంటే సీ యూ కెనాట్ ప్లే విత్ ద హెల్త్ ఆఫ్ అ పర్సన్, యూనో హెల్త్ ఈజ్ వెల్త్. సో మా బేసిక్ ఐడియా కూడా ఏంటంటే ఏదో ఒక పర్టికులర్ ప్రొడక్ట్ ఇచ్చి దాన్ని ఏదో ఈ టైంలో అడ్వర్టైజ్ చేసి మార్కెట్ చేసి డబ్బులు సంపాదించే ఇది కాదండి. పీపుల్స్ హెల్త్ యాజ్ అ ప్రయారిటీ. ఇందాక నేను చెప్పినట్టు 360 degrees అంటే యాజ్ అన్ ఎంటర్ప్రీనియర్ నార్మలీ వీ థింక్ లైక్ దట్, యూనో వీ థింక్ యాజ్ అ లార్జర్ పర్స్పెక్టివ్ బిగ్ పర్స్పెక్టివ్లో. ఇంటి నుంచి బయటకు వచ్చాడు, మాస్క్ పెట్టుకున్నాడు, క్లోజ్ ప్రాక్సిమిటీలో ఫిజికల్ డిస్టెన్స్ పాటించలేని ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పా సెలూన్స్ ఓపెన్ చేశారు, ఇప్పుడు సెలూన్ చేసే ఆపరేట్ చేసేవాడు వాడు ఫిజికల్ డిస్టెన్స్ పాటించలేడు కాబట్టి ఏం చేయాలి, కంపల్సరీ ఫేస్ షీల్డ్ పెట్టుకుంటే బెటర్. ఆ ఫేస్ షీల్డ్ ఈ బాక్స్ ఉంది కదా, అవునండి, బాక్స్ ఒకసారి సెలూన్ తీసుకెళ్లి వాడి వాడి దగ్గర ఉన్న సిజర్స్ మన మీద వాడే వస్తువులన్నీ అందులో ఒకసారి పెట్టి యాక్చువల్లీ స్టార్టింగ్ అండి. ఇప్పుడు న్యాచురల్స్ కానీ లాక్మే కానీ, ఈ రోజు లాక్మే ఏదో న్యూస్ పేపర్లో నేను చూశాను, దే ఆర్ స్టెరిలైజింగ్ ఆల్ ద సిజర్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ దే ఆర్ యూజింగ్ ఇన్ దట్ స్టెరిలైజింగ్ బాక్స్ అండి. మన టెక్నాలజీ చాలా తక్కువకి వస్తుంది, మేబీ వాళ్ళు చాలా ఎక్కువ పెట్టుకుని ఉంటారు, మనం చాలా యూజబుల్ స్టాండర్డ్స్ చేసాం కాబట్టి. రేట్లు చెప్పండి, ఇప్పుడు మీరు ఇప్పటిదాకా చూపించిన ఐటమ్స్ రేట్స్ ప్రైసెస్ చెప్పండి.
మీరు చాలా షాక్ అయిపోతారండి రేట్లు చెప్తే. ఇది అంటే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా చేశాం కాబట్టి ప్రతి ఒక్కటి చాలా తక్కువ ప్రైస్కి చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినట్టు ఆ టచ్ లెస్ ఏదైతే స్క్రీన్ మీద మీకు డిస్ప్లే చూపిస్తూ చెప్తే మాకు ఈజీగా అర్థమవుతుంది. అది శానిటైజర్ ఏదైతే ఆటోమేటిక్ వాల్ మౌంట్ శానిటైజర్ ఏదైతే ఉందో ఇది బిలో 3,000 రూపీస్ వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇన్ అండి ఇన్ టు ద మార్కెట్. అంటే వన్ సింగిల్ టైమ్ యూసేజ్ విల్ కమ్ ఫర్ అబౌట్ 500 టైమ్స్. ఆఫీసెస్ కి వీటికి బాగా ఆఫీసెస్ కి ఇంటికి కూడా అండి. అంటే చాలా మంది అపరిచితులు వస్తుంటారు, బోల్డ్ మంది వస్తుంటారు, మీరే ఇందాక అన్నారు బయటకు వెళ్తే కలవరపడే పరిస్థితి ఉన్నప్పుడు అట్లీస్ట్ ప్రతి ఒక్క స్టెప్ లో మనం ఉన్నాం కాబట్టి మాస్ ప్రొడక్షన్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ. అంటే ఇట్స్ ఆల్ యూనో డిపెండ్స్ ఆన్ ద వాల్యూమ్స్ కదండి. As a Celcon brand, we are producing, you know, lakhs of pieces. కాబట్టి దీని బిలో 3,000 రూపీస్ ఇస్తున్నాం. ఇందులో స్మాలర్ వర్షన్ ఏదైతే ఉందో ఈ స్మాలర్ వర్షన్ టేబుల్ టాప్ ని బిలో 1,500 రూపీస్. అంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో 1,500 రూపాయలు 3,000 రూపాయలు అండ్ ఆ స్ప్రే గన్ కూడా ఇందాక నేను చూపించింది కూడా బిలో 2,000 రూపీస్ 3,000 రూపీస్ ఆ రేంజ్ లో చేస్తున్నాం. ఇంత తక్కువలో ఈ ప్రొడక్షన్ చేయటం అనేది ఎవరికి కస్టమర్ కి మన పెయిన్ కాదు అండ్ వాళ్ళ సేఫ్టీ కూడా గ్యారంటీడ్ కాబట్టి 100% పీపుల్ చాలా సేఫ్ గా. అంటే సెల్కాన్ హెల్త్ ఈజ్ నథింగ్ బట్ దెర్ ఇస్ నో ఫియర్ విత్ రిగార్డ్స్ టు కరోనా అని గర్వంగా చెప్పుకోవచ్చు. రైట్. సో సెల్కాన్ హెల్త్ ఈస్ ది న్యూ బ్రాండ్ దట్ ఈస్ ఎంటరింగ్ ది మార్కెట్. ఇది కొద్దిగా చూడటానికి మనకి నాపిటాల్ అలాంటి ప్రోగ్రామ్ లాగా కనిపిస్తుంది కానీ దేర్ ఆర్ వెరీ వెరీ గుడ్ యూస్ఫుల్ ప్రొడక్ట్స్. అందువల్లనే మనం వీటిని డిస్ప్లే చేయడం జరుగుతుంది. నాట్ ఫర్ ఎనీ అడ్వర్టైజ్మెంట్ అండి. దీన్ని మన ప్రేక్షకులు దయచేసి గమనించండి. జస్ట్ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ వేరియస్ ప్రొడక్ట్స్ ఎంటరింగ్ ఇన్ ది మార్కెట్ స్పేస్, దానికోసం ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది. చిన్న విరామం, విరామం తర్వాత మరిన్ని ప్రొడక్ట్స్ మన ఎంటర్ప్రెన్యూర్స్ మన దగ్గరికి తీసుకొస్తున్నారు. సో కీప్ వాచింగ్. యంగ్ వరల్డ్ కార్యక్రమానికి పునఃస్వాగతం. కోవిడ్ 19 రక్షణ మార్గాలని మన ఎంటర్ప్రెన్యూర్స్ మనకు ఎన్నో పరిష్కార మార్గాలుగా సూచిస్తున్నారు. దానికోసం వాళ్ళు తమదైన శైలిలో కొన్ని ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ మార్కెట్లో తీసుకొస్తున్నారు. దానికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు మనం రూపొందించడం జరుగుతుంది. సో మనతో బయోఫ్యాక్టర్ సంస్థ అధినేత ఎల్ఎన్ రెడ్డి గారు ఉన్నారు. సో ఎల్ఎన్ రెడ్డి గారు, మనం గతంలో BSL-4 మీ BSL-4 లిక్విడ్ ని మనం కరెక్ట్ TV5A ఇన్ ఫ్యాక్టరీలో తీసుకురావడం కరెక్ట్ తెలిసిందే అందరికి. సో చక్కటి ప్రొడక్ట్ బాగా మార్కెట్ లో బాగా దూసుకువెళ్తుందని వింటున్నాం. కరెక్ట్. ఏంటి మీ ఇప్పుడు మన వాళ్ళు అందరూ తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ లో ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ డిస్ఇన్ఫెక్ట్ చేయటం, శానిటైజ్ చేయటం. సో మన పరిసరాలను కావచ్చు, మన చేతులు కావచ్చు, మన బాడీ పార్ట్స్ కావచ్చు, ఇది ప్రధానమైన థీమ్, ఒక కామన్ ఎలిమెంట్ కనిపిస్తుంది. కరెక్ట్. సో ఇందాక మురళిగా చెప్పినప్పుడు నేను అంటే జరిగింది BSL-4 వాడితే మంచిది కదా, ఈ కెమికల్ బేస్డ్ ఆల్కహాల్ బేస్డ్ కంటే కూడా ఇది ఇంకా బెటర్ సురక్షితమైన మార్గం కదా అని అంటే జరిగింది. మీ వ్యూ ఏంటి ఇప్పుడు దాకా మీరు చూసిన ప్రొడక్ట్ సంబంధించి? మీరు చెప్పింది నెదర్ వర్డ్స్ ఏంటంటే అండి, కరోనా ఆల్మోస్ట్ వరల్డ్ ని మోకరలపు చేసింది, మోకాళ్ళమే కూర్చోబెట్టింది. సో ఇప్పుడు మళ్ళీ లేచి రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో ఇప్పుడు మాట్లాడిన ప్రతి ప్రొడక్టు, ప్రతి వక్త ఆయన వ్యక్తీకరించిన ఆయన భావాలు ఇవన్నీ కూడా వాస్తవాలు. కలిసి నడవలసిన కరోనాలో ఇవన్నీ మనకి చేయూత. మురళి గారు మాట్లాడిన ఆల్ దట్ డిస్ఇన్ఫెక్టింగ్ గన్స్ కానివ్వండి, లేకపోతే ఇన్ఫ్రారెడ్ డిస్పెన్సర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అవసరం. ఓన్లీ థింగ్ BSL-4 కాడికి వచ్చేసరికి మనం గర్వంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇట్ ఈస్ 100% న్యాచురల్, నాన్ కొరసివ్ అండ్ నాన్ కార్సినోజెనిక్. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, అందరూ డిస్ఇన్ఫెక్టెంట్స్ వాడండి, శానిటైజ్ చేయండి అని చెప్పి చెప్తున్నారు. బట్ దాంట్లో వాడుతున్న మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అన్నోయింగ్లీ కొన్ని కార్సినోజెనిక్స్ ఉన్నాయి. సో ఈ సోడియం హైపోక్లోరైడ్స్ గవర్నమెంట్ చెప్తుంది, వేరే లాస్ట్ టైం మనం మాట్లాడినప్పుడు కూడా చెప్పాం, మనం వేరే ఆప్షన్ లేక గవర్నమెంట్ సోడియం హైపోక్లోరైట్ ని ప్రమోట్ చేస్తుంది. బట్ ఈ మన ఇళ్లలో వాడుకునే ప్లేస్ లో ఇప్పుడు శానిటైజర్ కోసం మనం ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ వాడుతున్నారు. ఇన్ లాంగ్ రన్ ఏంటంటే అది స్కిన్ కి అంత మంచిది కాదు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ప్రస్తుతం కరోనా ఉన్న ఈ సమస్యతో రోజుకి 10 సార్లు 20 సార్లు 30 సార్లు మనం శానిటైజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ ఇన్నిసార్లు ఆల్కహాల్ ఎక్స్పోజరు హ్యాండ్స్ అనేది డ్రై అయిపోవడం,
చర్మం ఇట్ లీడ్స్ టు అదర్ డెర్మటల్ శానిటైజర్ మనం ఎప్పుడు వాడాలి హ్యాండ్ వాష్ చేసుకోలేని సందర్భంలో మాత్రమే వాడుకో చాలా మంది బద్దకించి శానిటైజర్ వాడేస్తారు కొత్తగా అలవాటైంది కదండి కొత్తగా అలవాటైంది కాబట్టి ఒకసారి వాడే ప్లేస్లో 4 సార్లు వాడతాం సో ఒక సంవత్సరం నడిచారనుకోండి ఇప్పుడు జూన్ అండ్ జూలై ప్రాబ్లీ కర్వ్ చాలా హైగా ఉండేది అని చెప్పి ఎక్స్పెక్టేషన్ చాలా 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 హెవీగా ఉంటుందనే ఒక ఇదైతే ఉంది ఇండికేషన్స్ అయితే ఉన్నాయి సో ఆ టైం కన్నా ముందు మనం వీటన్నిటితో రెడీగా ఉంటే మన ఇళ్లలో అందుబాటులో ఇవన్నీ పెట్టుకోవడం బిఎస్ఎల్ 4 అనేది ఇట్స్ బేసికలీ నాన్ కెమికల్ డిసన్ఫెక్టెంట్ ఏ ఏరియాలో అయినా సరే ఏ ఎంత చిన్న పిల్లవాళ్ళైనా సరే సో మరొకసారి మా ప్రేక్షకుల కోసం బిఎస్ఎల్ అంటే ఏంటి బయో యాక్చువల్గా దానికి వచ్చిన ఇది ఉందండి బయోసేఫ్టీ లెవెల్ 4 అనేది ఇట్ ఈస్ ద హైయెస్ట్ పారామీటర్ ఫర్ ది బయోసేఫ్టీ అది వైరాలజీ లెవెల్లో మాట్లాడే వర్డ్ అది సో దానికి కొద్దిగా నేను సినానిమ్ కింద ఏం తీసుకున్నానంటే బయోసెక్యూరిటీ లెవెల్ 4 దట్ ఈస్ సేఫ్టీ అవేంటంటే క్యాబినెట్స్ ఉంటాయి యాక్చువల్గా బయోసేఫ్టీ క్యాబినెట్స్ ఉంటాయి బయోసేఫ్టీలో దాంట్లో వాళ్ళు హెపా ఫిల్టర్స్ అంటే హైయెస్ట్ మోడ్ ఆఫ్ మెకానిజం ఉంది కాబట్టి దాన్ని బిఎస్ఎల్ 4 అంటారు సో ఇక్కడ దాన్ని మనం బయోసెక్యూరిటీ సెక్యూరిటీ లెవెల్ 4 అనేది మనం మాట్లాడుతున్నాం ఓకే సో దట్ ఈస్ వాట్ బిఎస్ఎల్ 4 రైట్ సో ఇన్ఫ్యాక్ట్ ఎవరికైనా ఇప్పుడు మన ప్రమోటర్స్ మన ఎంటర్ప్రెన్యూర్స్ డిస్ప్లే చేస్తున్న ప్రొడక్ట్స్ కావాలనుకుంటే మీ ఇక్కడ అందరివి ఇండివిజువల్ నెంబర్స్ ఇవ్వడం మనకి కుదరడం లేదు కాబట్టి info@edu.5 ఇక్కడ మెయిల్ ఐడి కనిపిస్తుంది కదా edu5.in సో ఈ మెయిల్ ఐడి కనుక మీ క్వెరీస్ పంపిస్తే తప్పకుండా వీళ్ళకి మళ్ళీ మేము వాటిని ఫార్వర్డ్ చేయడం వాళ్ళు మీకు అవసరమైన మేరకు ఈ ఉత్పత్తుల్ని సప్లై చేయడం కూడా జరుగుతుంది సో దయచేసి ఈ అంశాన్ని గమనించండి సో హర్నద్ బాబు గారు ఏంటి మీరు ఇంతకుముందు ఈ శానిటరీ వేర్ అంటే జాగ్వార్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ బాత్రూమ్ ఫిట్టింగ్స్ కావచ్చు బాత్రూమ్ యాక్సెసరీస్ కావచ్చు ఆ బిజినెస్లో ఉన్నారు కానీ కోవిడ్ మరొక ఆపర్చునిటీ ఇస్తుంది ఇప్పుడు మీకు ఒక ఎంటర్ప్రెన్యూర్గా యూ హ్యావ్ అనదర్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ నౌ సో యూఆర్ ట్రైన్ టు బ్రింగ్ ఇన్ ఏ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ టు కంబ్యాట్ ది కోవిడ్-19 వైరస్ని సో ఇందాక మీరు ఒకటి చెప్పారు ఈ ఫుట్ ఆపరేటెడ్ డిస్పెన్సర్స్ ఆఫ్ శానిటైజర్స్ ఇంకొక ప్రోడక్ట్ ఏం తీసుకొస్తున్నారు మీరు దీంట్లోనే 3 రేంజెస్ వస్తున్నాయండి ఒకటేమో సెన్సార్ బేస్డ్ ఇంకోటేమో ఇప్పుడు మీరు చూసిన మేము ఆల్రెడీ డిస్ప్లే చేసింది ఒకటి అది కాకుండా దాంట్లో ఎకానమీ మోడల్ 1000 రూపీస్ దాంట్లో చేసేది ఒకటి వేర్ ద ప్రాజెక్ట్స్ అండ్ ఆల్ బట్ కన్స్ట్రక్షన్ సైట్స్లో వాటిలో యూజ్ చేసాం ఈ 3 ఒక సెట్ లాగా వస్తుంది ఇది కాకుండా ఈ బిఎస్ఎల్ 4 మన రెడ్డిగారు మ్యానుఫ్యాక్చర్ చేసిన దాన్ని మేము వీఆర్ యూజింగ్ ఇట్ ఇన్ డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం స్ప్రేయర్స్ ఓకే స్ప్రేయర్స్ తీసుకుని స్ప్రేయర్స్ని దీన్ని కలిపి ఒక కాంబినేషన్లో ఇచ్చి ఇప్పుడు కమర్షియల్ యాక్టివిటీలో కానీ ఇంక్లూడింగ్ మాకు మెటీరియల్ వచ్చిన ట్రక్ను కూడా ఇప్పుడు మా ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఏరియా వెహికల్ ట్రక్ను కూడా మేము డిస్ఇన్ఫెక్షన్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు రీసెంట్గా ఒక ట్రక్ ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ బాంబే బాంబే అనగానే మా స్టాఫ్ అన్లోడ్ చేయడానికి దే ఆర్ లిటిల్ గెటింగ్ లిటిల్ ఫియర్డ్ బికాస్ బాంబే హైయెస్ట్ కేసెస్ మహారాష్ట్రలో ఎక్కువ కేసెస్ దానికి లోపల మొత్తం ఈ బిఎస్ఎల్ 4తో మేము డిస్ఇన్ఫెక్ట్ చేసి ఇంక్లూడింగ్ టైర్స్ చేసి అప్పుడు మెటీరియల్ లోపల తీసుకుని మళ్ళీ మెటీరియల్ మీద మళ్ళీ డిస్ఇన్ఫెక్షన్ ఇవన్నీ వీడియో తీసి మా డీలర్స్ పంపించాం దెన్ ఓన్లీ మా డీలర్ విల్ గివ్ మీ ఆర్డర్ అంటే ఇట్స్ ఎ బిజినెస్ అగైన్ సో వీఆర్ సో మచ్ కేర్ఫుల్ అండ్ సో మచ్ ఆఫ్ కేర్ వీఆర్ టేకింగ్ ఫర్ ది డీలర్స్ అని ఇవన్నీ మేము ఇట్ ఈస్ యూస్ఫుల్ అది మీరు చెప్పినట్టుగా ఇప్పుడు రెడ్డి గారు చెప్పినట్టుగా దిస్ ఈస్ టోటలీ నాన్ కెమికల్ బేస్ అండ్ వెజిటేబుల్స్ కూడా వాష్ చేయొచ్చు అని అండ్ ఎక్కడ అంటే మీరు ఏ ప్లేస్ లో కావాలంటే ఆ ప్లేస్ లో నిశ్చింతగా వాడచ్చు దీనికి సైడ్ ఎఫెక్ట్స్ లేవు న్యాచురల్ ప్రొడక్ట్ కాబట్టి సో ఇది మాకు చాలా యూస్ఫుల్ ఎందుకంటే మా ఎస్టాబ్లిష్మెంట్స్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ హౌసింగ్ కానీ మేము కమ్యూనిటీ వీఆర్ మీటింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం వీఆర్ డీలింగ్ విత్ డీలర్స్ వీఆర్ డీలింగ్ విత్ సో మెనీ అదర్ ఏరియాస్ సో దిస్ ప్రొడక్ట్ విల్ బి డెఫినెట్లీ గాడ్ గివెన్ ప్రొడక్ట్ అండ్ వీ కెన్ డెఫినెట్లీ యూజ్ ఇట్ అండ్ వీ కెన్ కంగ్రాచులేట్ యలన్ రెడ్డి గారు ఫర్ బ్రింగింగ్ అవుట్ సచ్ వండర్ఫుల్ ప్రొడక్ట్ ఇంటుది ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ దట్స్ వేర్ ఎనీ కంట్రీ విల్ ప్రాస్పర్ అండ్ ఇన్నోవేషన్ ఈస్ ది మోస్ట్ రిక్వైర్డ్ అండ్ నాట్ ఓన్లీ దట్ వసంత్ గారు మీరు నేను జస్ట్ శ్రీనివాస్ గారు ఐఎమ్ సీయింగ్ హిమ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఫస్ట్ ఐ వాజ్ ఇంటరాక్టింగ్ విత్ హిమ్ ఓవర్ టెలిఫోన్ అండ్ నేను 1000 పీసెస్ మాస్క్స్ ఆయన దగ్గర కొన్నాను విత్ మా సూర్య ఇంటర్నేషనల్ లోగోతో ఐ హావ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ బోత్ తెలుగు స్టేట్స్ దే హావ్ రియల్లీ అప్రిషియేటింగ్ ద క్వాలిటీ అండ్ దే ఆర్ సో కంఫర్టబుల్
ఇక్కడ స్కార్ వచ్చేసింది చాలా మందికి, ఇవన్నీ వచ్చేసి ర్యాష్ వచ్చి దాని మీద ఎలర్జీ వచ్చి దే ఆర్ రియల్లీ వరీడ్. ఇప్పుడు ఇవి ఇవ్వగానే మా బ్రాండ్ తో వెళ్ళినాయి అవన్నీ, యాజ్ ఎ కాంప్లిమెంట్ వి హావ్ గివెన్, హి హస్ గివెన్ అస్ ఇమ్మీడియట్ గా ఆర్డర్ ఇవ్వగానే 2 డేస్ లో నాకు మెటీరియల్ ఇవ్వడం జరిగింది ఆయన. సో అది రియల్లీ దే ఆర్ యూస్ఫుల్. ఐ రియల్లీ కాంప్లిమెంట్ మిస్టర్ డాక్టర్ శ్రీనివాస్ ఫర్ దాట్. చాలా కంఫర్టబుల్ మాస్టర్ అండి, అంటే మీరు ఇక్కడ ప్రోగ్రామ్ లో కూర్చున్నారని అంటాం కాదు. సో వీఆర్ రియల్లీ ఎంజాయింగ్ ది కంఫర్ట్ ఆఫ్ దోస్ మాస్క్. మనకి బ్రీతింగ్ ఎంత హాయిగా ఉందంటే మాస్క్ పెట్టుకున్నట్లే ఉండడం లేదు అది. దట్స్ ది కైండ్ ఆఫ్ కంఫర్ట్ దట్ వీఆర్ గెటింగ్ త్రూ యువర్ మాస్క్. సో శ్రీనివాస్ సార్, ఏంటి నెక్స్ట్ లైన్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఏమున్నాయి మీ దగ్గర? థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్స్ హర్నాథ్ బాబు గారు అండ్ వసంత్ గారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మెయిన్ మేము మాస్క్ తీసుకురావడానికి కూడా నేను చెప్పాను కదా 90% పబ్లిక్ కోసం ఆలోచించాం మేము యాక్చువల్లీ. ఎందుకంటే మనం ఎంత కాస్ట్లీ తీసుకొచ్చినా వాళ్ళు వాడరు, జనాలు నైజమే అది ఇంపార్టెంట్ ఏంటంటే అల్టిమేట్గా కంఫర్ట్ ఉండాలి, కంఫర్ట్ లేకపోతే అసలు వాడరు. సో నేను ప్రొటెక్షన్ ఇవ్వాలి, ప్రొటెక్షన్ ఇవ్వాలన్నప్పుడు నేను కంఫర్టే ఫస్ట్ చూసాను యాక్చువల్లీ. దాంతోపాటు ప్రొటెక్షన్ కూడా ఉంది దీనికి, ఎందుకంటే డబల్ లేయర్డ్ మెయిన్ ఇంపార్టెంట్ డబల్ లేయర్డ్ ఈవెన్ 3 లేయర్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. కానీ 3 లేయర్ పెట్టుకుని నేను ఒక రోజు పెట్టుకుంటే నాకే చిరాకు అనిపించింది. సో 3 లేయర్ ఎంత అవసరం లేదు, 3 లేయర్ పెట్టుకోవాల్సిన ఎంత అవసరం లేదు, 2 లేయర్స్ చాలు దాని ప్రకారం. సో 2 లేయర్స్తోనే మేము అందుకే ఇచ్చి చేసాం యాక్చువల్లీ దట్ టూ. అండ్ ఇది మేమేదో మామూలు క్లాత్తో చేయనివ్వట్లేదు యాక్చువల్లీ, కంప్లీట్లీ నిట్టెడ్ విత్ సాక్స్ మెటీరియల్. అండ్ ఇంకా మా అదర్ ప్రొడక్ట్స్కి వచ్చేటప్పటికి వచ్చేది ఏంటంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు అది ఏదైతే మెషిన్ అయితే కనిపిస్తుందో ఆ పక్కన కనిపించేది, అది కంప్లీట్లీ వాటర్ అయనేజర్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది జనాల్లో ఫరీ అవుతుంది ఏంటంటే కోవిడ్ గురించి ఏదైతే ఉందో, కోవిడ్ కంటే అసలైన భయంకరమైన ఇంకోటి ఉంది, చాలా మంది అది గుర్తించట్లేదు ఏంటంటే మన బాడీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. సో కోవిడ్ రావడానికి రీజన్ ఏంటంటే అది మెయిన్, కూర్చుంటున్నాం ఎక్కడ, ప్రతి ఒక్కరికి స్ట్రెస్. ఇప్పుడు ప్రతి ఒక్కరి లెవెల్లో వాడి లెవెల్లో వాడికి ప్రతి ఒక్కరికి స్ట్రెస్. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నట్టు వాడు ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వాలి, ఇచ్చేయాలి, ఆల్మోస్ట్ 12 అవర్స్ 18 అవర్స్ కూర్చుని ల్యాప్టాప్ మీద కూర్చునే ఉంటాడు. ఇంకా నేను సెడెంటరీ లైఫ్ స్టైల్ అలా కూర్చుని ఉంటాడు తప్పితే ఎక్సర్సైజ్లు లేవు అండ్ కంప్లీట్గా పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయిపోయాం. సో పొల్యూషన్ ఏ లెవెల్లో ఉందంటే అల్టిమేట్గా మనం ఇండస్ట్రియలైజేషన్ పెరగడం వల్ల ఆల్మోస్ట్ బయట తిరగడానికి కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అసలు క్యాబ్స్ అన్నీ ఇంతవరకు ఫ్లరిష్ అయినాయి అంటే రీజన్ వచ్చే పొల్యూషన్ వల్ల ఒకటి రీజన్, ఒకటి ఇంపార్టెంట్. సో ఈవెన్ బైక్ మీద వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదు. అండ్ స్మోకింగ్ అవ్వచ్చు, ఆల్కహాలిజం అవ్వచ్చు, ఇవన్నీ పర్సనల్ లెవెల్లో ఉన్నాయి. ఇవన్నిటి వల్ల కూడా మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అన్ని బాగా జనరేట్ అవుతున్నాయి, దీనివల్ల బాడీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్ బాగా తగ్గిపోతుంది. ఓకే, సో మనం వరి అవ్వాల్సిందంటే యాక్చువల్లీ ఇప్పుడు అందరూ కూడా చూసి కరోనాను భూతంలా చూస్తున్నారు యాక్చువల్లీ. అది వచ్చేస్తుంది, మనల్ని అటాక్ చేస్తుంది అంటున్నారు, కానీ ఇవన్నీ మనం వాడుతున్న చెప్పుకుంటున్నాం ఏమైతేనే మాస్క్ అవ్వచ్చు, శానిటైజర్ అవ్వచ్చు, దీస్ ఆర్ ఆల్ ద మనం ప్రొటెక్షన్ లెవెల్స్ తీసుకుంటున్నాం. కానీ ఏ టైపు నుంచి అన్నా వచ్చి అటాక్ చేయొచ్చు, కానీ మన దగ్గర ఏం కావాలి ముందు, మన సెక్యూరిటీ లెవెల్ ఏం కావాలి ఫస్ట్, మన బాడీలో మెషినరీ కావాలి. మెషినరీ ఉంటే అది ముందు పక్క దోసి పడేస్తుంది. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ ఏదో అవసరం లేదు, ఇప్పుడే చెప్తున్నాం అసిమ్టమాటిక్ క్యారియర్స్ 50% పైనే ఉన్నారంటున్నాం. అంటే వాడు కరోనా ఉన్నట్టే తెలియట్లేదు, కానీ వాడు కరోనా ఉంది కానీ ఉన్నట్టే తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు అంటే వాడి బాడీ ఇమ్యూనిటీ లెవెల్ ఆ లెవెల్లో ఉంది, సార్ తట్టుకోగలుగుతున్నాడు. కానీ వాడికి ఏమైనా అటాక్ అవ్వట్లేదు, కానీ వాడు ఇంకొకటి స్ప్రెడ్ చేయగలుగుతున్నాడు. రైట్, సో దానికి ఇంపార్టెంట్ ఏంటంటే అందుకు ఇమ్యూనిటీ లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్. సో ఆ ఇమ్యూనిటీ బూస్టింగ్ అనేది ఏదైతే ఉండాలో, మేము మిడిల్ ఏజ్ కంపెనీ ఏదైతే స్టార్ట్ చేసాం 4 ఇయర్స్ బ్యాక్, ఆ ఇమ్యూనిటీని బాగా ఇంప్రూవ్ చేయాలి. జనాలకి ఏదైతే ఉంది యాంటీ ఆక్సిడెంట్ మంచి బాగా సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము లాంచ్ చేసింది హెల్తీ వాటర్ కాన్సెప్ట్తో లాంచ్ చేసాం ఫస్ట్. దానికి సంబంధించి ఇప్పుడు మీరు చూస్తున్న మెషిన్స్ అవే హెల్తీ వాటర్ అయినైజర్, వాటర్ అయినేజర్ యాక్చువల్లీ. ఇది మామూలు ఎందుకంటే ఇది ఆరో వాటర్లా కాదు, ఆరో వాటర్ ఏదైతే మనం చెప్పామో దాంట్లో మినరల్స్ అవి ఉండవు, దీంతో మినరల్స్తో పాటు హైడ్రోజన్ గ్యాస్ అని ఒక రిచ్ యాంటీ ఆక్సిడెంట్ వస్తుంది అనమాట. ఇదేంటంటే ఆల్రెడీ మోర్ దెన్ 20 ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ ఇప్పుడు నేను చెప్తుంది కాదు ఇది, అండ్ మోర్ దెన్ 1000 ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ దర్ క్లియర్లీ సేయింగ్ దట్ ఏంటంటే మోర్ దెన్ 170 హ్యూమన్ డిసీజెస్ కొన్ని వాటికి ప్రివెన్షన్, కొన్ని వాటికి థెరాపటిక్ కూడా ఉంది. అంటే మనం వాటర్ అని వింటూ ఉన్నాం, అవును ఆల్కలైన్ వాటర్, ఆల్కలైన్ వాటర్ ఇది, కానీ ఆల్కలైన్ వాటర్ అనేది ఏదో అది మిస్నోమర్. యాక్చువల్ ఆల్కలైన్ వాటర్ అనకూడదు, దీన్ని వీ హ్యావ్ టు కాల్ ఇట్ దిస్ ఈజ్ ఏ హైడ్రోజన్ రిచ్ వాటర్ లేకపోతే యాంటీ ఆక్సిడెంట్ వాటర్ అనొచ్చు మన యాక్చువల్లీ. ఎందుకంటే ఆల్కలైన్ అనేది ఓన్లీ మినరల్స్ వల్ల వస్తుంది. సో దీంతో మెయిన్ ఆ ఆల్కలైన్తో పాటు మినరల్స్తో పాటు హైడ్రోజన్ గ్యాస్ అని వస్తుంది, దానివల్ల డిసీజెస్ అన్ని ప్రివెంట్ అవుతుంది. పిహెచ్ లెవెల్ వాటర్ అనొచ్చు, పిహెచ్ లెవెల్ కూడా కొంచెం ఎక్కువ ఉండేది, దానికి రీజన్ ఏంటంటే మినరల్స్ వల్ల, ఆ మినరల్స్ వల్ల పిహెచ్ మనకి ఎక్కువ అవుతుందండి. కానీ మనకు మెయిన్ చెప్పుకోదగింది ఏంటంటే హైడ్రోజన్ గురించి, పిహెచ్ ఇంక్రీజ్ చేయడం అనేది ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ హైడ్రో మన సోడియం హైడ్రాక్సైడ్ కలిపిన పిహెచ్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఇట్ ఇస్ నాట్ అంటే ఇప్పుడు మీరు శ్రీనివాస్ గారు మీరు అది డిఫరెన్షియేట్ చేయండి ఫస్ట్, ఎందుకంటే మార్కెట్ లో 20 రూపాయలు కూడా దేర్ ఆర్ మెనీ ప్రొడక్ట్స్ ఇది ఆల్కలైన్ వాటర్ మీద. సో మీరు దీనికి దానికి కోర్ డిఫరెన్స్ ఏంటి, దాని దీని ప్రైసింగ్స్ ఇవన్నీ మీరు ఎస్టాబ్లిష్ చేసే తప్పించి జనరల్ పబ్లిక్ అర్థం కాదు, వాళ్ళు మిస్లీడ్ అవుతారు, పొరపాటు పడితే వాళ్ళు అది కొనుక్కుంటారు.
పోయి ఎగ్జాక్ట్లీ మాకు ఇదో ఇది కరెక్ట్గా చెప్పారు రెడ్డి గారు కూడా మాకు కరెక్ట్. ఏంటంటే యాక్చువల్లీ ఆల్కలైన్ వాటర్ ఏదైతే ఉందో మీరు కావాలనుకుంటే జస్ట్ ఏంటంటే మన సోడా ఇప్పుడు వంట సోడా ఉంటుంది సోడియం బైకార్బోనేట్ అది యాడ్ చేస్తే మీకు ఆల్కలైన్ వాటర్ వచ్చేస్తుంది పిహెచ్ లెవెల్ పెరిగిపోతుంది. కానీ అది ఇంపార్టెంట్ కాదు అక్కడ. ఇక్కడ ఆల్కలైన్ వాటర్ మనం ఏం చెప్తున్నాము ఇది ఏంటంటే ఈ మెషిన్స్ అన్నీ కూడా ఒక ఎలక్ట్రాలిసిస్ అనే ఒక మెథడాలజీతో వర్క్ చేస్తాయి అన్నమాట. దీంట్లో ప్లేట్ అని డిస్క్స్ అని కొన్ని డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే టైటానియం కూడా ప్లాటినంతో ఉంటాయి. అందుకే వీటి యొక్క కాస్ట్ కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఎంత ఇప్పుడు మీ ఆల్మోస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి మాది వచ్చి ఆల్మోస్ట్ ఈ స్మాల్ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో 1,40,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే అయితే 1,40,000 నుంచి ఆల్మోస్ట్ 3 lakhs వరకు ఉన్నాయి. కానీ ప్రతి కామన్ ఫ్యామిలీకి ఇది రీచ్ అవ్వాలని చెప్పి మేము ఏం చేసామంటే కమర్షియల్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు 2 years బ్యాక్ నుంచి స్టార్ట్ చేసాం. ఫస్ట్ గుంటూరులో ప్లాంట్ పెట్టినాం, తర్వాత హైదరాబాద్లో 3 plants ఓపెన్ చేసాం యాక్చువల్లీ. సో హైదరాబాద్లో ఆల్రెడీ వీ హ్యావ్ నియర్లీ 150 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు మాకు. 150 వాటర్ డిస్ట్రిబ్యూట్ వీఆర్ క్యాన్స్ మొత్తం ఏదైతే ఉందో కమర్షియలైజర్తో ప్రొడ్యూస్ చేసి ఇప్పుడు చూస్తుంది మీరు డొమెస్టిక్ ఇవి. బట్ కమర్షియల్ మెషిన్స్ అన్ని డిఫరెంట్ సెగ్మెంట్ లార్జ్ స్కేల్లో ప్రొడ్యూస్ చేస్తాం. డైలీ వీఆర్ సప్లైంగ్ మోర్ దెన్ 1,000 అంటే మేము మా కెపాసిటీ కూడా మాక్సిమం అప్ 1500 అంతే పర్ డే ఒక ప్లాంట్ నుంచి వచ్చేది. సో అందుకు ఇంకో 2 plants అంటే ఆల్మోస్ట్ అప్ టు 1500 టిన్స్ చేయగలుగుతాం అంతే. అంటే 20 liter cans మేము సప్లై చేస్తాం. ఇంకా 1 liter 1/2 liter ఎందుకు లాంచ్ చేయలేదంటే మేము చూసేది ఏంటంటే ఫ్యామిలీ ప్రొడక్ట్ ఫస్ట్. నా టార్గెట్ ఏంటంటే నాకు ఫ్యామిలీకి రీచ్ అవ్వాలి. నేను ఏదో ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఇవ్వడం కాదు. ఇప్పుడు ఇక్కడ నేను ఏదైతే ఆర్ఓ వాటర్ గురించి మేము ఫైట్ చేస్తున్నాం, దీంట్లో మినరల్స్ ఉన్నాయి, మినరల్స్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. సో మీరు చెప్పేది ఆర్ఓ వాటర్ వాడద్దు, ఆర్ఓ వాటర్ వాడు స్పష్టంగా చెప్పేది అంతే, క్లియర్ గా. ఆల్కలైన్ ఆర్ జనాలకి ఇప్పటికే చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. మేము చాలా వరకు తీసుకొస్తున్నాం, దీనికోసం క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఎక్కడికక్కడ స్ట్రీట్స్ అవ్వచ్చు, అపార్ట్మెంట్స్ అవ్వచ్చు, అన్ని చోట్ల మేము అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తాం. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఇమ్యూనిటీని బూస్ట్ అవుతుంది, నెక్స్ట్ డిసీజెస్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. మెయిన్ ఇంపార్టెంట్ దానివల్ల. సో ఈ టైంలో కరోనా సిచ్యువేషన్ ఏదైతే ఉందో అందుకని మా ఆర్డర్ లెవెల్స్ కూడా బాగా పెరిగినాయి. ఎందుకంటే రీజన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను క్యాన్ ఇచ్చేది అంటే 90 rupees సప్లై చేస్తాను నేను మార్కెట్లో ఇచ్చేది. బట్ నాకు ప్రొడక్షన్ కాస్ట్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఆల్మోస్ట్ నాకు దానికి చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలిగితే నాకు తక్కువ కాస్ట్ పడుతుంది. బట్ వీఆర్ మేకింగ్ పర్ ప్లాంట్ నుంచి మాక్సిమం 1000 చేయగలుగుతాను. సో ఒక 90 rupees పెట్టి ఆ బబుల్ తీసుకుంటే ఫర్ 2 days 3 days అనే కాన్సెప్ట్ లో ఎగ్జాక్ట్లీ. దాన్ని ఏంటంటే మేము అదే చెప్తున్నాం, లెట్ అవర్ వాటర్ బి యువర్ మెడిసిన్ అని చెప్తున్నాం. అందుకే మీరు ఏదైతే తీసుకుంటున్నారో మా వాటర్ మేము మెడిసిన్ లో తీసుకోండి అని చెప్తున్నాం. మామూలు వాటర్ లో తీసుకోవద్దు, ఇతర నగరాలకు కూడా విస్తరించాలని మేము కోరుకుంటున్నాం. సో దట్ అందరూ అంటే ఆల్రెడీ మాది ప్రొడక్ట్ ఆల్రెడీ ఆల్ ఓవర్ ఇండియా ఉందండి. యాక్చువల్లీ వీఆర్ ఇండియన్ మిడిల్ ఎయిట్ ఏదైతే 4 years అయింది మాకు ఇప్పటికి వచ్చి. వీ హావ్ డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ 50 years 50 distributors ఉన్నారు ఆల్ ఓవర్ ఇండియా. ఓకే, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మురళి గారిని. మరిన్ని ప్రొడక్ట్స్ మీ దగ్గర ఉన్నాయి మురళి గారు. సో నెక్స్ట్ ఏ ప్రొడక్ట్ గురించి చెప్పబోతున్నారు? మేము బేసిక్గా మొబైల్ టెక్నాలజీ నుంచి వచ్చాం కాబట్టి వసంత్ గారు ఇందాక చెప్పినట్టు 360 degrees అంటే స్టార్టింగ్ టు ఎండ్ ప్రతి ఒక్క పాయింట్లో కస్టమర్స్ మన ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రోడక్ట్ని తెచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వన్ ఆఫ్ ద వెరీ యూనిక్ ప్రోడక్ట్ అండి. ఐ థింక్ ఇంతకుముందు ఎక్కడా ప్రపంచంలో లేదు. ఇదేంటంటే దిస్ ఈజ్ అ వైర్లెస్ ఛార్జింగ్ బాక్స్. అంటే ఏదైతే శాంసంగ్ కానీ యాపిల్ కానీ వైర్లెస్ ఛార్జింగ్ కంపాటబుల్ ఉన్న ఫోన్స్ని ఈ బేస్ మీద మనం పెట్టి ఛార్జ్ చేసుకోవచ్చు. బట్ ఇదే ఉంది, ఇది నార్మల్ గ్యాడ్జెట్ని మనం చెప్తున్నాం అనుకోవచ్చు, బట్ ద హోల్ థింగ్ ఈస్ దేర్ ఇన్ ద బిహైండ్ అండి. బ్యాక్గ్రౌండ్లో దీనికి మనం స్టెరిలైజింగ్ టెక్నాలజీని పెట్టడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ యూవీసీ లైట్స్, ఒక 5 UVC lights అనమాట. దీంట్లో మన పైన తీసుకోండి, ఆ వీడియోస్ తీసేయండి. సో ఏదైతే ఉందో మనం ఈ మల్టీ ఫంక్షన్ ఇట్లా మనం వైర్లెస్ ఛార్జింగ్కి వాడుకోవచ్చు, ఇలా యూవీసీ టెక్నాలజీకి వాడుకోవచ్చు. సో ఫైనలీ ఐ మీన్ నేను చెప్పేది ఏంటంటే వసంత్ గారు, స్టెరిలైజర్ కమ్ ఛార్జర్ అంతేనండి, వర్క్స్ ఆన్ యూవీసీ టెక్నాలజీ అండ్ వైర్లెస్ ఛార్జింగ్. ఓకే, ఎంత దాని ప్రైస్? ఎంత ఇది కూడా, దిస్ ఇస్ అఫోర్డబుల్, బిలో 3,000 rupees మనం ప్లాన్ చేస్తున్నాం అండి. ఇట్స్ ఆల్ కమింగ్ ఎట్ యునో వెరీ అఫోర్డబుల్ ప్రైసింగ్ బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ ఫ్యాక్టర్, వీఆర్ మేకింగ్ ఇట్ లోకలీ. So okay. that's one good thing. నా వరకు పర్సనల్ గా వసంత్ గారు, వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్ ఇంకొక లాక్డౌన్ ఎక్స్టెన్షన్ ని పర్సనల్ గా నేనైతే కోరుకోవట్లేదు. అండ్ కన్సిడరింగ్ ద ఎకానమీ, మనకు ఉన్న ప్రస్తుత ఇబ్బందులు, మన యూనో ఫాలింగ్ రేట్ ఆఫ్ GDP అన్ని దృష్టిలో పెట్టుకుంటే వీ హ్యావ్ టు కమ్ అవుట్ నౌ. ప్రజలు కూడా ఉద్యోగాలకు వెళ్ళాలి, బిజినెస్ అనుకుంటున్నారా? లేనండి, అంటే ఈ రిలాక్సేషన్స్ అట్లీస్ట్ ఏదైతే ఈ కర్ఫ్యూస్ ఇవన్నీ కూడా, ఇంకా ఐ థింక్ వీ హ్యావ్ టు అడాప్ట్ అవర్ లైఫ్ స్టైల్ టు లివ్ విత్
corona True. with taking all these kind of precautionary measures ante manu we have jobs kellali udyogalu kellali ellapudu ememi jagratalu teeskovali anedi ippudu manu discuss cheyadam jarigindi personal ga know it's a wonderful experience for me also ikkada ee roju oka meaningful discussion lo nen nerchukunde enante normal ga manu hardware tayar chesam sanitizers ante automatic sanitizer dispensers kani spray guns kani as reddy garu rightly ayin cheppinattu non chemical bsl 4 anedi kuda oka non chemical ga batti I think కస్టమర్ మన ప్రజల హెల్త్ కూడా ఇది కాబట్టి ఇమిడియట్లీ వీల్ యునో థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కొలాబరేటింగ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ కంపెనీస్ ఆల్సో సో దట్ వీల్ ఆల్సో యునో ప్రమోట్ దిస్ ఇన్ మాస్ స్కేల్ ఎక్స్ప్లెయినింగ్ పీపుల్ అబౌట్ ద సేఫ్టీ దట్ దీస్ మషిన్స్ కెన్ ప్రొవైడ్ దెమ్ రైట్ సో చాలా మెయిల్స్ వస్తున్నాయి మనకు ఫర్ ఇన్స్టాన్స్ ధోనికాల రాజేంద్ర అడుగుతున్నారు బిఎస్ఎల్ 4 లిక్విడ్ ఇంటి అవసరాల కోసం ఎక్కడ దొరుకుతుంది అవసరం ధర ఎంత మీరు తక్షణమే దీని ఇంటి అవసరాల కోసం మీరు మార్కెట్ లో ఇంటి అవసరాల కోసం ప్రస్తుతానికి అపోలో అండ్ మెడిప్లస్ తో మాట్లాడుతున్నాం అండి ప్రాబబ్లీ నెదర్ వీక్ ఆర్ 10 డేస్ లో అపోలో అండ్ మెడిప్లస్ లో అవైలబుల్ గా ఉంటుంది చాలా ఇంకా మీరు డిస్ట్రిబ్యూషన్ ని చాలా స్ట్రెంగ్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది ఎందుకంటే మనం అవేర్నెస్ ఏమో చాలా ఎక్కువ క్రియేట్ చేసాం కరెక్ట్ కరెక్ట్ ఇప్పటిదాకా ఏమైందంటే లాక్ డౌన్ వల్ల మనకి మూమెంట్ లేదు కాబట్టి ఆగిపోయి ఉన్నాం నౌ వి ఆర్ గెరింగ్ అప్ ఓకే అండి అలాగే శ్రీనివాస్ గారి కోసం స్వప్నిత్ రావు అడుగుతున్నారు ఆల్కలైన్ వాటర్ గురించి ఆయన తెలుసుకోవాలనుకుంటున్నారు సీనియర్ కంపెనీ కెన్ యూ ప్లీజ్ మెయిల్ మీ ఫుల్ డీటెయిల్స్ సో వీళ్ళందరికీ ఎవరెవరైతే మాకు మెయిల్స్ పంపించారో అందరికీ కూడా పర్సనల్గా మన ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ కూడా మీ మెయిల్స్కి రిప్లైస్ ఇచ్చే ప్రయత్నం చేస్తారండి డోంట్ వరీ తప్పకుండా ఇప్పుడు మనం ఇక్కడికి డిస్ప్లే చేస్తున్న ఇవాళ డిస్ప్లే చేస్తున్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా మన లైఫ్లో నిత్య జీవితంలో అంతర్భాగం కాబోతున్నాయి కాబట్టి ఎవరు చింతించాల్సిన అవసరం లేదు తప్పకుండా అందరికీ ఈ ప్రొడక్ట్స్ అన్ని మన ప్రమోటర్స్ ఎందుకంటే వాళ్ళు తయారు చేసింది అమ్ముకోవడం కోసం కాబట్టి ఏమీ ఇబ్బంది ఏమి ఉండదు కాకపోతే కొద్దిగా కోవిడ్ కారణంగా ఈ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అవి నిలిచిపోవడం వలన వీటిని పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకురాలేకపోయారు అండ్ శ్రీనివాస్ గారు లాస్ట్ ప్రొడక్ట్ మీరు యూ హ్యావ్ ఎ వెరీ బిగ్ బాక్స్ దేర్ ఇక్కడ బిగ్ బాక్స్ మీరు చూస్తున్నారు కదండి థ్యాంక్స్ అండి వసంత్ గారు ఇక్కడ బిగ్ బాక్స్ ఏదైతే చూస్తున్నారు యాక్చువల్లీ మనకి ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇప్పుడు హ్యాండ్ శానిటైజేషన్ చెప్తున్నాం దాంతోపాటుగా ఇప్పుడు మెటీరియల్స్ అవ్వచ్చు ఫ్లోర్ అవ్వచ్చు శానిటైజేషన్ కావాలి ఇప్పుడు అలాగే మురళీ గారు కూడా ఒక స్ప్రే గన్ తీసుకొచ్చారు ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని సో అది రూమ్ కావచ్చు అన్నిటికీ వాడచ్చు ఇప్పుడు ఆయన తీసుకునేది ఏదైతే అది ఎక్సలెంట్ ప్రొడక్ట్ ఇన్నోవేటివ్ ఎందుకంటే ఆ ప్రొడక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఇలాంటి ఇప్పుడు ఇలాంటి ఏదైతే సోడియం హైపోక్లోరైట్ ఏదైతే ఉందో అది శానిటైజర్ చెప్తాం ఇది ఓన్లీ ఫర్ మెటీరియల్స్ దేనికోసం మెయిన్ మేము మామూలు కామన్గా చెప్పేది శానిటైజర్స్ ఏంటంటే మెటీరియల్స్ అంటే లైక్ ఎనీ ఫార్మ్ సోడియం హైపోక్లోరైట్ మీరు మాట్లాడేది మన రోడ్డు మీద చల్లుతున్న బ్లీచింగ్ లాంటిదేనా అలా కానీ దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉంది ఎందుకంటే అది కంప్లీట్లీ ఏంటంటే కెమికల్ బేస్డ్తో తయారు చేసి ఇచ్చేస్తున్నారు బట్ దీంట్లో మాది మేమైతే ఏదైతే చెప్తున్నామో అంతంత హై కాంపోజిషన్ ఉండదు ఇది కంప్లీట్లీ ఎకో ఫ్రెండ్లీ ఎందుకంటే ఎకో ఫ్రెండ్లీ ఏంటంటే జస్ట్ ఇది ఏంటంటే ఒక ఇన్స్టిట్యూట్ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్కి ఇది ఒకటి పెట్టుకుంటే వాళ్ళు డైరెక్ట్ సాల్ట్ బాక్స్ లో అప్ టు 2 లీటర్ క్వాంటిటీ వరకు సాల్ట్ వేసుకుంటే చాలు ఆల్మోస్ట్ ఆడు నియర్లీ నియర్ బై అరౌండ్ 10-15 డేస్ వరకు సొల్యూషన్ వాడచ్చు మొత్తం కంప్లీట్ గా ఏదైతే ఇన్స్టిట్యూట్ అవ్వచ్చు ఆర్గనైజేషన్ అవ్వచ్చు దేనికన్నా అదే కాకుండా దీంట్లో వచ్చి సొల్యూషన్ అదేంటంటే మెయిన్ దీన్ని స్టెరిలైజేషన్ అంటాం అందుకే దీని యాక్చువల్లీ డిస్ఇన్ఫెక్షన్ ఆర్ స్టెరిలైజేషన్ అంటుంది దీని యాక్చువల్లీ చెప్పేది సో ఎనీ మెటీరియల్ దానికన్నా కూడా అందుకని మేము ఎక్కువ ఫ్రెండ్లీ తీసుకురావడానికి రీజన్ కూడా అదే ఎందుకంటే మిడిల్ హైట్ ముందు నుంచి వర్క్ చేసేది అన్ని కూడా ఎక్కువ నీళ్ళలో ఉప్పు వేస్తారు జస్ట్ సాల్ట్ యాడ్ చేస్తాం ఈ చాంబర్ లో వాటర్ కూడా దానికి అదే తీసేసుకుంటుంది మెషిన్ మనం ఏమి చేయాల్సిన అవసరం సోడియం హైపోక్లోరైడ్ దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కాంపోజిషన్స్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఎవరికంటే ఇప్పుడు హోటల్స్ ఉన్నాయి ఎలా వాళ్ళు ఏంటంటే వెజిటేబుల్స్ అవన్నీ వాష్ చేయాలి అల్టిమేట్ గా దానికి 100 ppm చాలు దానికి ఎక్కువ అవసరం లేదు సో దానికి డిఫరెంట్ 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 లెవెల్స్ ఆఫ్ ppm మాకు ఇక్కడ బటన్స్ ఉంటాయి మీరు చూసినట్టయితే ఈ మెషిన్ దాంట్లో ఆ బటన్స్ తోటి వెజిటబుల్స్ వెజిటేబుల్ వాష్ చేయొచ్చు నెక్స్ట్ మన సరౌండింగ్స్ ఫ్లోర్ అన్ని అన్నిటికి ప్రతిదానికి ఈవెన్ హాస్పిటల్స్ కూడా డిపెండింగ్ ఆన్ ద ppm ఎంత ppm వాడుతున్నాం అంత ppm దీంట్లోంచి మెషిన్ లోంచి వస్తుంది అండ్ కంప్లీట్లీ ఎకో ఫ్రెండ్లీ మనం ఎక్కడ ఏ కెమికల్స్ దీంట్లో వాడలేదు ఓన్లీ జస్ట్ సాల్ట్ యాడ్ చేస్తాం అంతే వెన్ యూ పిచ్ బిఎస్ఎల్ 4 అండ్ సోడియం హైపోక్లోరేట్ సైడ్ బై సైడ్ సో ఏమిటి ఈ రెండింటికి ఉన్న మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటి ఇప్పుడు వ్యత్యాసం అంటే ఏమి లేదు ఇప్పుడు మన రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో అక్కడ ఏదైతే కంప్లీట్లీ నాన్ టాక్సిక్ అని ఏదైతే చెప్పారు ఇప్పుడు మనకి క్యారసినోజెనిక్ కాకుండా ఏదని చెప్పేసి ఏదైతే ఉన్నారో ఇక్కడ కూడా ఇక్కడ మేము ఏదైతే ఇచ్చిందో మార్కెట్ లో దొరికేది ప్యూర్ కెమికల్ బేస్డ్ వల్ల వాళ్ళు ఏమవుతుందంటే హై పవర్ లో ప్రొడ్యూస్ చేస్తారు ఇక్కడ కంప్లీట్లీ ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా మనం ఏదైతే కాన్సన్ట్రేషన్ అనేది చాలా తక్కువ ఇస్తాం అన్నమాట మన ఇక్కడ అంత హై లెవెల్ కాదు అండ్ ఇది కంటిన్యూస్ యూజ్ ఇది బట్ ఎంతో కొంత టాక్సిసిటీ ఉంటుందా
అంటే ఒకటి, ఇప్పుడు ఏదైనా కూడా మనిషి మీద ఎప్పుడు ఏది వాడకూడదు. ఏదైనా కూడా, ఎందుకంటే ఏ సోడియం హైపోక్లోరైట్ అవ్వచ్చు, ఏదైనా కూడా మనిషి మీద ఎప్పుడు ఏదైనా డైరెక్ట్ వాడు. కానీ దీంట్లో ఉన్న 100 ppm 200 ppm మనం ఈజీగా వాడచ్చు మనిషి మీద. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ అది మెయిన్ ఇంపార్టెంట్. సో దాని న్యాచురల్ గా ప్రొడ్యూస్ చేసేది కాబట్టి దీన్ని కూడా మేము మార్కెట్లో ఆల్రెడీ లాంచ్ చేసాం. ఎందుకంటే ఇది అగ్రెసివ్లీ ఆల్రెడీ కొరియాలో నెక్స్ట్ ఇంకా యుఎస్ఏలో ఇదండి. ప్రైస్ ఎంత దానిది? దీని ప్రైస్ వచ్చి ఆల్మోస్ట్ నియర్లీ 5.5 lakhs అవుతుంది ఓన్లీ ఒక మిషన్. కానీ కంప్లీట్ ఆర్గనైజేషన్ ఇప్పుడు మీది టీవీ ఫైవ్ వచ్చింది మాస్కులు తప్ప మిగతా లక్షల్లో చెప్తున్నారు. అంటే ఇక్కడ మేము ఒకటే మేము చెప్తున్నాం, మీరు లక్షలో చెప్తున్నారు. కానీ ఇక్కడ దీని సొల్యూషన్ ఏదైతే ఉందో వచ్చేది దే కెన్ సెల్. మీరు ఇప్పుడు ఏంటంటే ఒక లీటర్ ఆల్మోస్ట్ ఇప్పుడు మార్కెట్లో ఒక 40-50 rupees దొరుకుతుంటే మనం 20k ఇవ్వచ్చు. సో మేము తెచ్చే ప్రొడక్ట్స్ ఏంటంటే దట్ ఆర్ మోస్ట్లీ ఇంకోటి ఏంటంటే వాడికి ఇంకొకటి బిజినెస్ క్రియేట్ చేస్తాయి. సో అవర్ ప్రొడక్ట్స్ మీరు ఏంటంటే ఇది మేము యాక్చువల్లీ ఇది B2B బేక్ వెళ్తుంది. సో వీఆర్ గివింగ్ ఫర్ B2B మోర్, నాట్ ఇంపార్టెంట్ డైరెక్ట్ కస్టమర్. హౌస్ హోల్డ్స్ ఇదే కాదు, హౌస్ హోల్డ్ కోసం ఆలోచించే మేము వాటర్ డైరెక్ట్ 90 rupees క్యాన్ ఇస్తున్నాం మార్కెట్ లో, ఆడ ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలని చెప్పేసి ఆ లెవెల్ ఆలోచించి మేము యాక్చువల్లీ. సో ఇండియా వైడ్ లో ఎక్కడా లేదు మాలా ఉన్న ప్లాంట్స్ ఆల్మోస్ట్ ఓన్లీ వీఆర్ ఓన్లీ ద వన్స్ మిడ్ లైట్ ఒక్కటే స్టార్ట్ చేసింది ఆ లెవెల్ లో ప్లాంట్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అన్ని కూడా ఇక్కడ మనం చూసిన వాళ్ళు చూసిన ప్రొడక్ట్స్ అన్ని కూడా చాలా ఇన్నోవేటివ్ గా, ఎక్కడ దొరకని వస్తువులు. ఇప్పటివరకు మన ఇండియాలో ఇంతవరకు ఇటువంటి ప్రొడక్ట్స్ని, యాక్సెసరీస్ని, ఎక్విప్మెంట్ మనం చూడలేదు. సో అందరికీ కంగ్రాట్స్ అండి, యు ఆర్ డూయింగ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ యు ఆర్ హెల్పింగ్ అస్ లైక్ మనం డాక్టర్ని వాళ్ళని లేకపోతే పోలీసుల్ని మీడియా వాళ్ళని అందరినీ దేవుళ్ళు దేవుళ్ళు అని మనం అందరం అనుకుంటున్నాం కదా. సో అలా మీరు కూడా దేవుళ్ళే. యు ఆర్ ఆల్సో ట్రయింగ్ టు హెల్ప్ ది సొసైటీ ఇన్ యర్ ఓన్ వే. అఫ్ కోర్స్ కొంత కమర్షియల్ ఇంట్రెస్ట్ ఉంటే ఉండొచ్చు కదా, బట్ దాన్ని కాదనలేం కదా. వ్యాపారవేత్త మార్కెట్లోకి వచ్చేదే ఇన్ అడిషన్ టు బ్రింగింగ్ అవుట్ గుడ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ టు మేక్ మనీ ఆల్సో. సో ఏంటి అన్నది, వాట్ ఆర్ యువర్ ఫైనల్ పార్టింగ్ వర్డ్స్? వసంత్ గారు, దీంట్లో సిచ్యువేషన్ డిమాండ్స్ ఆల్ దీస్ థింగ్స్. దానికి తగ్గట్టుగా యాజ్ యూ సెడ్ మన వాళ్ళందరూ అందరూ అన్నట్టుగా ఇప్పుడు అంతా మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్. ఇప్పుడు నేను చూసిన ఏది చూసినా ప్రోగ్రామ్లో ఈ నలుగురు ఎంటర్ప్రెన్యూర్స్ మేము చేసినవన్నీ కూడా మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ అక్రాస్ 2 Telugu states అండ్ ఎంటైర్ ఇండియా ఫర్ దట్ మ్యాటర్. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బ్రింగ్ లాట్ ఆఫ్ గుడ్ బీయింగ్, గుడ్నెస్ వస్తుందండి ఆటోమేటిక్గా. పీపుల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. దాంతో ఆటోమేటిక్గా మనం వీ కెన్ ఫైట్ విత్ కరోనా. అక్కడ మన ఏపీ మినిస్టర్ గారు ఆ వర్డ్ నేర్పారు మనందరూ. ఏంటి ఎలన్ గారు, మీరే ఎటువంటి పార్టింగ్ వర్డ్ చెప్పండి సార్? మంచిగా అందరూ గుడ్ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకోవాలంటే నీడ్ టు హ్యావ్ ఎ గుడ్ ఫుడ్, హైజీన్ ఫుడ్, BSL-4 కానీ ఇప్పుడు హైపీహెచ్ వాటర్ కూడా, హైపీహెచ్ వాటర్ అవునండి, ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ వెరీ గుడ్ కంట్రోలర్స్. BSL-4 ఇవన్నీ బయట నుంచి ట్రై చేస్తే మనం మాట్లాడిన ఆల్కలైన్ వాటర్ ఇవన్నీ కూడా లోపల నుంచి మనం ఇమ్యునైజ్ చేస్తున్నాయి. సో దట్ ఈస్ వాట్ వేర్ వి రియల్లీ ఫోకస్ చేయాల్సిన ఏరియా అది. దట్స్ ఇట్ సార్. ఓకే, సో మురళి గారు ఏంటి, ఇంకా ఇంకా ఇవేనా, ఇంకా ఎనీ అదర్ ప్రొడక్ట్స్ ఇన్ ది లూప్? హెల్త్కి సంబంధించి ప్రస్తుతానికి ఈ ప్రొడక్ట్స్ అండి. అండ్ ఇతర ప్రొడక్ట్స్ కూడా కొన్ని హైదరాబాద్లో ఆర్డీలో జరుగుతున్నాయి అండ్ అవి త్వరలో మనం లాంచ్ చేయబోతున్నాం. ఇవి అయితే ఈరోజు ఈ వీక్లోనే మనం లాంచ్ చేస్తున్నాం. అండ్ మై ఫైనల్ రిమార్క్స్ వుడ్ బి, వసంత్ గారు, నిన్న నేను న్యూస్ చూశాను, సూర్యాపేటలో ఒక స్టోర్లో ప్రాపర్ శానిటైజేషన్ స్టాండర్డ్స్ పాటించట్లేదని షాప్ సీజ్ చేశారు. అంటే ప్రజల మైండ్ సెట్ కూడా మారాలి. ఐ మీన్ లైక్ దిస్ ఈజ్ నాట్ ఎ ఆబ్లిగేషన్ అండి, ఇట్ ఈస్ ఎ కంపల్షన్. మన కోసం మనం సేఫ్గా ఉండాలి. అందులో భాగంగా ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ వన్ థింగ్ అండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ కీప్ ఇట్ సింపుల్. అందుకనే ఒక సింపుల్ ప్రోడక్ట్, సింపుల్ టెక్నాలజీ, సింపుల్ ప్రైస్తో చేయడానికి కూడా ముఖ్యంగా కారణం అదే, సేఫ్టీ ఫస్ట్. ప్రజల ఆరోగ్యం, ప్రజల సేఫ్టీ ముఖ్యమనే ఇదిలో ఒక 12 సంవత్సరాలుగా సెల్కాన్ ఎంత పెద్ద కంపెనీగా తెలుగు ప్రజలు చేశారు కాబట్టి ఫస్ట్ వీఆర్ లాంచింగ్ దీస్ ప్రోడక్ట్స్ ఇక్కడ. కాబట్టి ముందు ముందు కూడా ఈ హెల్త్ కేర్ రంగంలో అన్ని అన్ని అవుట్లెట్స్లో ఉంటాయండి. అంటే సెలెక్ట్ అవుట్లెట్స్లో ఉంటాయి అండ్ మిగతా రిటైల్ అవుట్లెట్స్లో ఉంటాయి. అండ్ మెడికల్ లోన్లతో కూడా మనం కొంతమంది డిస్ట్రిబ్యూషన్ ఎంక్వైరీస్ మనకు వచ్చినాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఎక్స్పోర్ట్ కూడా మనకి ఎంక్వైరీస్ చాలా ఉన్నాయి. సో ఐ థింక్ హెల్త్ పరంగా ప్రాబబ్లీ సెల్కాన్ హెల్త్ వుడ్ బి ద ఫస్ట్ కంపెనీ టు ఎక్స్పోర్ట్
టు అదర్ కంట్రీస్ యాజ్ వెల్, దుబాయ్లో కానీ అండ్ శ్రీలంకలో కానీ కొన్ని బీటుబి అండ్ బీటుజి అంటే బిజినెస్ టు బిజినెస్ గవర్నమెంట్ లో కూడా మనకు ఆర్డర్స్ వస్తున్నాయి. ఐ మీన్ మోర్ దాన్ ప్రాఫిట్ ఓరియంటెడ్ బట్ ఇట్ ఈస్ గివింగ్ అస్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ బికాస్ చాలా తక్కువ ప్రైస్లో ఒక కస్టమర్ యొక్క సేఫ్టీని మనం హ్యాండిల్ చేయగలుగుతున్నాం అనేది ఒక తృప్తిగా ఉంది. అండ్ దీన్ని చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్తాం అండి మంచి వాల్యూమ్స్తో. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ టు యూ. శ్రీనివాస్ గారు, ఏంటి వాట్ ఆర్ మెయిన్ మెయిన్ ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే, కోవిడ్ ఏదైతే సిచ్యువేషన్ ఉందో సోషల్ డిస్టెన్సింగ్ అని చెప్తున్నాం, కానీ మీరు చూసినట్టయితే న్యూస్లో ఎవరు సోషల్ డిస్టెన్సింగ్ పాటి అసలు పార్టిసిపేట్ చేసే లేదు, దాంట్లో ఎక్కడ ఎవరు కూడా పాటించటమే లేదు అసలు. ఎందుకంటే అండ్ మొన్న అసలు వైన్ షాప్స్ తెరిచినట్టు ఎంత ఎలా కొట్టుకున్నారో మీరే చూసుంటారు డైరెక్ట్గా మొత్తం అంతా. సో అందుకే ఇక్కడ ఏంటంటే మాస్క్స్ పెట్టుకున్నప్పుడు సోషల్ డిస్టెన్స్ కొంచెం ఇచ్చేయచ్చు. యాక్చువల్లీ మాస్క్ రావడానికి రీజనే సోషల్ డిస్టెన్స్ యా, ఎందుకంటే 6 feet ఉండాలి యాక్చువల్లీ సోషల్ డిస్టెన్స్ అనేది, అది చెయ్యి అది తగ్గించాలంటే మాస్క్ పెట్టుకోవాలి. అందుకని ఇంకోటి ఏంటంటే మాస్క్ అన్నది మనం ఇలా బయటకు వచ్చినప్పుడు పెట్టుకోవడం కాదు, ఇంట్లో కూడా ఎప్పుడు ఇలా పెట్టుకునే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో నాన్న అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, బయటికి వెళ్ళి ఎవరు ఇంటికి లోపలికి వచ్చినా వాళ్ళు ఎక్కడ అసిమ్టమాటిక్ క్యారియర్స్కి ఎక్స్పోజర్ మనకు తెలియదు. సో అందుకని ఇంట్లో కూడా బెటర్ ఏంటంటే ఒకవేళ మాస్క్ అని పెట్టుకోండి, లేదా సోషల్ డిస్టెన్సింగ్ అయినా మెయింటైన్ చేయండి, ఇంట్లో కూడా మెయింటైన్ చేయమని చెప్తున్నాను నేను ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో దట్ ఈస్ ఎ బెటర్ థింగ్. దాంతోపాటు ఇమ్యూనిటీని బాగా ఇంప్రూవ్ చేసుకోండి ఫస్ట్. సో వాట్ ఎవర్ న్యాచురల్గా మన ఇప్పుడు ఈ వాటర్ అవ్వచ్చు, లేకపోతే ఫ్రూట్స్ అవ్వచ్చు, ఏదైనా మొత్తం ఇమ్యూనిటీని బాగా ఇంప్రూవ్ చేసుకోండి, మెయిన్ ఇంపార్టెంట్ అది. కాకపోతే మా వాటర్ ఎందుకు చెప్తామంటే, మరి ఇయర్లీ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఇయర్లీ ఈక్వల్ టు ఒక ఏంటంటే ఒక 200 apples తీసుకున్నంత ఈక్వల్. సో 200 apples మీరు తీసుకోమంటే తీసుకోలేరు, కానీ నా ఒక గ్లాస్ వాటర్ తాగమంటే ఈజీగా తాగుతారు. సో ఒకటి ప్రతి ఒక్కటి సింప్లిఫైడ్ సొల్యూషన్ కావాలి. సో దట్ ఈస్ ద సింప్లిఫైడ్ సొల్యూషన్. మన ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడానికి మా వాటర్లో ఉన్న అడ్వాంటేజ్ అది, యాంటీ ఆక్సిడెంట్ లెవెల్ అంత లెవెల్లో ఉన్నాయి, అది ఇంపార్టెంట్. ఇది నేను చెప్తుంది కాదు, రీసెర్చ్ కంప్లీట్ చెప్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ మురళి గారు, అలాగే థ్యాంక్ యూ రెడ్డి గారు అండ్ అన్నద్ బాబు గారు. మీరు ఇటువంటి ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ మరిన్ని ప్రొడక్ట్స్ని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొస్తారని, కోవిడ్ మీద యుద్ధంలో మీరందరూ మాకు సహకరించాలని ప్రార్థిస్తూ, సో ఇది ఇవాళ యంగ్ వరల్డ్, కీప్ వాచింగ్ టీవీ 5.